ఈ మంచుతో గట్టిగట్టిన నదీ ప్రవాహం అడుగు నుంచి మనం సొరంగ మార్గంలో ప్రయాణించి అందరము కొండలోపలికి ప్రవేశించి ఓ పెద్ద గుడిసెలాగా లోపల గుల్లగా ఉన్న ఈ పర్వతంలోనే ఈ రాత్రి గడపాల్సి ఉంటుంది. లామాచోగ్యాల్ లేచి ఆ హాలు వంటి విశాలమైన కొండగుహలోకి వెళ్ళి పరీక్షగా చూసి ఇక్కడో హోమగుండం కనిపిస్తోంది. అంటే ఇక్కడ ఋషీశ్వరులు రహస్యంగా బయట ప్రపంచానికి తెలియకుండా యజ్ఞయాగాలు జరిపే పవిత్ర స్థలం ఇది అంటూ ఆ హోమగుండానికి పక్కగా అరుగు మీద పెట్టిన భోషణం వంటి ఓ చెక్క పెట్టిని తెరిచాడు. ఇవి యజ్ఞం చేసినప్పుడు మిగిలిన ప్రసాదాలు. బార్లీ గింజలతోనూ గోధుమలతోనూ వేయించి చేసిన పేలాలు, హోమం చేయగా మిగిలిన నెయ్యి కూడా తీసి ఇక్కడొక చిన్న మట్టి పిడత వంటి పాత్రలో దాచుంచారు. మీలో ఆకలి తట్టుకోలేని వారు ఈ ప్రసాదం తిని ఈ రాత్రికి కాలక్షేపం చేయొచ్చు. ఆ చెక్కపెట్టిలోంచి 10-15 దోసిళ్ళు బార్లీ పేలాలను ఇంకా ఇతర ప్రసాద వస్తువులను తీసి అందరికీ తలా కొంచెం ప్రసాదంగా ఇచ్చాడు. ఒక్క లామాదుర్జీ చోగ్యాల్ మహాశయుడు మాత్రం ఒక గుప్పిడి పేలాలు తిని ఆ హోమగుండం వద్దనే పద్మాసనంలో కూర్చొని కుడి చేతిలో జపమాల తిప్పుతూ జప ధ్యానములు చేస్తున్నాడు శ్రద్ధగా. అలా ఓ గంట సేపు గడిచింది. కొండగుహలో లేత నీలపు కాంతి పొగలాగా ఒక మబ్బులాగా హోమగుండం పైన ఏర్పడింది. అది సాంబ్రాణి పొగ. గుహలో పైన పోగుబడినట్టే కనిపించింది. అది లేత నీలపు కాంతితో మొదలై క్రమంగా ఒక వెలుగు మబ్బుల వెలుతురుతో ప్రకాశించసాగింది. ఆశ్చర్యంగా దానివంక చూస్తూ లామా మహాశయుడు తన జపధ్యానాలని మరింత ఏకాగ్రతతో కొనసాగించాడు. ఈసారి నెమ్మదిగా మందస్వరంతో ఒక వీణానాదంలా మొదలుపెట్టి లామాలో మూలమంత్రాన్ని ఓం మణిపద్మహం అంటూ జపించసాగాడు. అలా మరొక అరగంట గడిచేసరికి హోమగుండం పైన లామాకి ఎదురుగా వెలుగుతున్న మబ్బల్లా పొగరూపంలో ఒక ఆకారం కనిపించింది. అస్పష్టంగా మబ్బులాగా రూపురేఖలు అల్లుకుపోయాయి. పొగరాజుకున్నట్టే తల చుట్టూ జడలు కట్టిన జుట్టుముడితో ఆజానుబాహుడైన ఒక ఋషి రూపం ఏర్పడింది. ఆశ్చర్యంగా దానివంకే చూస్తూ శ్రద్ధాభక్తులతో జపధ్యానాలు మరింత తీవ్రం చేశాడు లామా. మరికొద్ది నిమిషాలలో తన రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ తల వంచి లేచి నిలబడ్డాడు లామా మహాశయుడు. ఈసారి పొగమంచులాంటి ఆకారం నిస్పష్టంగా ఒక ఋషి రూపం ధరించి ఏర్పడసాగింది. గుబురుగా పెరిగిన పీచుబండి గడ్డము, జడలు కట్టిన సింహం జూలువలే వెనక్కి మెడల మీదుగా భుజాలపైకి వ్యాపించిన జడలు, కంఠంలో నిమ్మకాయం తీసి రుద్రాక్షమాల, రొమ్మం పైన పొట్ట మీద నామం ధరించి ఉన్నాడు. నుదుట దీపారాధన వెలుగుతున్నట్లు మూడవ కన్ను బంగారు కాంతితో వెలిగిపోతోంది. నెమ్మదిగా తొమ్మిదినాదల్లా ఆయనలోంచి ఓంకారనాదం పైకి లేచి తారాస్థాయిలోంచి మందరంలోకి కిందకి పైకి గంగానదిలోని అలల్లాగా ప్రణవం ఆలాపించబడుతుంటే జపం చేస్తున్న వాడల్లా ఆశ్చర్యంతో వెంటనే లేచి నిలబడ్డాడు లామాచోగ్యాల మహాశయుడు. రెండు చేతులు ఎత్తి తలపై నమస్కరిస్తూ గట్టిగా ఎలుగెత్తి పైకన్నాడు, నమో నమః నమో నమః, వ్యాస మహాశయులకు నమస్కారములు. తల పంకించినట్టు నుదిటిపైకి వంగిన జుట్టుముడితో కుడిచేయి పైకెత్తి శాంతి శాంతి తదాస్తు అంటూ దీవించినట్టు తంబూర ఆలాపన వంటి ధ్వని వినిపించింది. ఈసారి నేల మీద పడుకుని ఉన్న మిత్రుల్లో కొందరు తుళ్లిపడి లేచి కూర్చున్నారు. ముందుగా నికోలస్ లోరిగ్స్ తన బూట్లు తీసేసి నిలబడ్డాడు. అతడి వెంటే చార్లెస్ బెల్ లేచి నించున్నాడు. జగదీష్ చంద్రబోస్, మేఘనాథ్ సాహో మోకాళ్ల మీద కూర్చుని భయభక్తులతో వంగి నమస్కరిస్తున్నారు. ఇక శ్రీనివాస చక్రవర్తి సరే సరే ఆనందంతో కన్నీళ్లు పొంగిరాగా దుఃఖిస్తూ ఎక్కిళ్లు వస్తూ ఉంటే ఆపుకోలేనంత భక్తి ప్రేమ కలిగిన ఆవేశంలో సాష్టాంగపడి ముమ్మారు నమస్కరించాడు. టపరప రెండు లంపులు వేసుకుని తన చెవులు తానే పట్టుకుని భరద్వాజస గోత్రే అంటూ తన ప్రవరణ చెప్పుకున్నాడు. ఆ హోమగుండం పైన పొగమబ్బుల అలా ప్రత్యక్షమైన వ్యాసభగవాను నుంచి సుగంధ పరిమళాలు వెలువడ్డాయి. ఆ పైన జల్లులాగా అందరిపైన గులకరాలు గుచ్చుకున్నట్లు చురుక్కున వర్షం జల్లులు పడ్డాయి. ఆశ్చర్యంతో తేరిపార చూస్తే అవి మంత్రాక్షతలు. అరే, ఎవ్వరూ చల్లలేదు, ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి ఇన్ని అక్షంతలు మన మీద అనుకుంటూ కింద పడినవి ఏరుకొని భద్రంగా పొట్లం కట్టుకున్నారు. ఎవరికందినవి వారు జాగ్రత్త చేసుకుంటూ పైకి చూస్తే ఆకాశంలోంచి వాటంతటవే వానజల్లులుగా ఆశీస్సులుగా కురిశాయి. దోసెడు పారిజాత పుష్పాలు ఘుమఘుమ పరిమళిస్తూ గుహలో అన్ని వైపులా వెళ్లిపడ్డాయి. అలా చూస్తుండగానే ఆ పొగమబ్బు గుండ్రంగా సుడిగుండల్లా ప్రదక్షిణంగా తిరుగుతూ మేఘల్లా మారిపోయింది.
హోమగుండం నుంచి వచ్చిన పొగ ఆ హోమగుండంలోకి వెళ్ళి లీనమై మాయమైపోయింది. ఇక ఆ రోజు ప్రయాణానికి సిద్ధమయ్యాం. అందరం ఎవరి డ్రెస్సులు, మంచుకోట్లు, టోపీలు వాళ్ళు ధరించి గుహద్వారం విడిచి ఒకే లైన్లో నిలబడ్డాం. ఇప్పుడిక మనం తెల్లవారేదాకా ఇక్కడ గుహముఖ ద్వారం కోసం వెతకాలి అంటూ పర్వతం బయటకొచ్చి కుడివైపుగా మళ్ళీ ప్రదక్షిణంగా ఒక మైలు నడిచి కొండని దాటొచ్చేశాం. అందరూ భక్తితో వెనక్కి తిరిగి కృతజ్ఞతాపూర్వకంగా రాత్రి వెచ్చగా ఆశ్రయమిచ్చిన ఆ గుహ వైపు తిరిగి నమస్కరించి అక్కడ దృశ్యం చూసి ఒక్కసారిగా తుళ్ళిపడ్డాం. అరే, తీరా చూస్తే రాత్రి మనమందరం సుఖంగా బస చేసి వెచ్చగా నిద్రించిన ఆ కొండలోపల గుహ అసలు నిజంగా ఇక్కడ లేనేలేదా? మరి మనమంతా చూసిందేమిటి? మనకు హోమగుండం వద్ద దొరికిన పేలాల ప్రసాదం మాటేమిటి? పోనీ ఇవన్నీ అబద్ధం అనుకున్నా కొండ కూడా మాయం కావచ్చు, కానీ నేను కళ్ళతో స్పష్టంగా చూసిన ఋషీశ్వరుడు మాయ కాదే, ఆయన సాక్షాత్తు వ్యాసభగవానుడు. ఈ కలియుగం ప్రారంభం కాకముందు నుంచి చిరంజీవిగా భూమిపైన తన తప్పుమయ శరీరంతో నిలిచి ఉన్న చిరంజీవుడు. ఆయన దర్శనం ఎన్నటికీ మరువలేం అనుకుంటూ ఆ పర్వతం మాయమైన ఖాళీజాగా వైపుగా తిరిగి చేతులెత్తి నమస్కరించాడు జగదీష్ చంద్రబోస్. అదిగో మనం వెళ్లాల్సింది ఆ కుడివైపు కనిపించే గ్రామదేవత గుడి వంటి దేవాలయం ముందుకే అంటూ చార్లెస్ బెల్ ఆవేశంగా ముందుకు దారితీస్తూ నడిచాడు. ఆశ్చర్యంగా ఉందే, నిన్న రాత్రి మనకి గ్రామదేవత వంటిది ఎక్కడా కనిపించలేదే. మనకి ఎవ్వరికీ కూడా ఎంత వెతికినా కనిపించని ఈ గుడి, ఈ దేవాలయం మళ్ళీ ఇక్కడే ఉందే. పదండి పోదాం అంటూ పరుగు వంటి నడకతో అందరూ తమ కాన్వాస్ బ్యాగులు, మంచుగొడ్డళ్ళు, ఆక్సిజన్ డబ్బాలు మోసుకుంటూ నడుస్తున్నాం. ఒక అరగంట సేపట్లో అంతా మంచుగా ఘనీభవించిన నది ఒడ్డుకు చేరుకున్నాం. కుడివైపున ఎత్తుగా ఎర్రమట్టితో ఓ అరుగులాంటిది అర్ధచంద్రాకారంగా ఒక కోటగోళ్ళ ఏర్పడి ఉంది ఆ గుడి చుట్టూ. అందుకే వెనక వైపు నుంచి చూస్తే అది కేవలం ఓ మట్టి దెబ్బలాగే కనిపిస్తుంది. గుడి గాని దాని ఆకారం గాని ఏమీ కనిపించవు అనుకున్నాం ఆశ్చర్యంగా. గుడి తలుపులు మూసుకుని ఉన్నాయి. బరువైన టేకు చెక్క కంటే బరువైన గుగ్గులం చెట్టు కలపతో చెక్కబడి ఉంది ఆ ద్వారం. ద్వారబంధం పైన రెండు ఏనుగులు, మధ్యలో పద్మం, దానిలో పద్మాసనంలో కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహము చెక్కబడి ఉన్నాయి. లక్ష్మీదేవి రెండు చేతులలో విరబూసిన తామర పద్మాలు, ఒకటి కుడి పక్కగా, మరొకటి ఎడమ పక్కగా. ముందు కాళ్ళను పైకెత్తి ఆనందంతో ఘేంకరిస్తున్న రెండు తెల్ల ఏనుగులు తమ తొండాలతో పాలను ధారగా పోస్తూ అభిషేకిస్తున్నాయి. ద్వారబంధం మధ్యగా చెక్క తలుపు బంధించబడి ఉంది. తలుపు మీద మంచు అడుగున్నర మందంగా గాజురాళ్ల వలె దిమ్మకట్టుకుని పోయి పేరుకునుంది. ఇంతలో లామా చోగ్యాల్ అక్కడికొచ్చి, మా టిబెటన్ పంచాంగ గణిత ప్రకారం టిబెటన్ సంవత్సరం మొదలుపెట్టేది ఇంగ్లీష్ వారి క్యాలెండర్ ప్రకారం చూస్తే ఫిబ్రవరి 5వ తేదీన. 5000 సంవత్సరాల క్రితం ఇప్పటి ఈ కలియుగం ప్రారంభించింది కూడా సరిగ్గా ఆ రోజునే. కాలగమనం వల్ల మన భూగోళం తిరిగే ఉత్తర దక్షిణ ధృవాల దిశ పక్కగా వాలి వంగిపోయి ఉంది. 70 సంవత్సరాలకు 1 డిగ్రీ చొప్పున పెరిగిపోతూ భూగోళం యొక్క ఈ వంపు ఇప్పుడు 72కు చేరుకుంది. అంటే 18 ఫిబ్రవరి నుంచి 72 రోజులు లెక్కిస్తే ఏప్రిల్ 21వ తేదీ నాటికి ఇది సరిపోతుంది. ఆ రోజే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మేషం అగ్నిరాశి గనుక సరిగ్గా ఈరోజు పగలు 11:30 గంటలకే సూర్యకిరణాలు అకస్మాత్తుగా వేడెక్కుతాయి. అదే గుర్తు మనకి. సరిగ్గా అదే నిమిషంలో ఎండవేడికి ఈ మంచు కరిగి ఈ ద్వారబంధం తలుపులు తెరిచేందుకు వీలు కలుగుతుంది. అందాక వేచి ఉండాలి అని లామాదోర్జీ చోగ్యాల్ తన పురాతన తాళపత్రాన్ని తీసి దానిలో ఉన్న తాళపత్ర గ్రంథం నుంచి చదువుతూ కలియుగ ప్రారంభంలో సూర్యుడు ప్రవేశించిన మేషరాశి యొక్క 1వ డిగ్రీలోకి మనం ఈ కాలంలో ఈరోజే ప్రవేశిస్తాడు అంటూ ఆకాశమొక చూశాడు. సమయం 10 గంటలు దాటుతోంది. ఎండ కూడా ఏటవాలుగా బంగారు కాంతితో దేవాలయ ద్వారం మీద పడి అది గర్భాలయంలోకి వెళ్ళి తెల్లని కిరణంగా వెలుగుతోంది ఆశ్చర్యంగా. అది చూడగానే లామాదోర్జీ చోగ్యాల్ కంగారుగా గుడి తలుపులు తెరిచి చందనము, కస్తూరి కలిపిన టిబెటన్ అగరబత్తులు వెలిగించి గుండ్రంగా తిప్పి ధూపం సమర్పించాడు. రాత్రి హోమగుండం దగ్గర సేకరించిన నువ్వుల నూనె, నెయ్యి, కర్పూరంతో వెలిగించి దీపారాధన చేశాడు. భక్తితో చేతులు జోడించి తన ఇష్టమైన గురుమంత్రం ఓం మణిపద్మ హోం అని సరిగ్గా 108 సార్లు జపించాడు. అంతే, ఒక మహాశ్చర్యం కనిపించింది. సూర్యకిరణం వెళ్లి ఏటవాలుగా గుడి ద్వారబంధంలోకి ప్రవేశిస్తూ బుద్ధుడి విగ్రహం ఉన్న అరుగు మీద పడింది. మరో అరగంటకు సూర్యుని పొద్దు అటు వాలగానే
అదే సూర్యకిరణం క్రమంగా పైకి పైకి పాకిపోతూ గుడిలోని బుద్ధ విగ్రహం అరచేతిపై పడింది. సరిగ్గా నిమ్మకాయంత సైజులో అలా బంగారు కాంతులతో పడిన సూర్యకిరణాలు బుద్ధ విగ్రహం అరచేతిలో పడి వెలిగి క్రమంగా సూర్యుని పొద్దుతో పాటు క్రిందికి వాలి పాకుతూ వెళ్లి భూమి స్పర్శమతులతో ఉన్న బుద్ధుని విగ్రహం చేతి కింద నేలను తాకుతూ గుండ్రని బిందువులాగా మధ్యగా చేరింది. దాంతో లామా మహర్షిడు ఒక్కసారిగా మంత్రం మరింత జోరుగా జపిస్తూ గుడి పునాది పీఠం వద్దకు పరిగెత్తాడు. అక్కడ మోకాళ్ల మీద కూర్చుని గట్టిగా శ్వాస పీల్చి రెండు చేతులు ద్వారానికి ఒక కోణంలో అదిమిపట్టి ఓం అంటూ ఒక్క తోపు తోశాడు. అంతే, పెద్ద ఉరుము వంటి శబ్దంతో గర్జన లాంటి ధ్వని వినిపించి ఆ చోట ఒక బండరాయి గరగర ఐమూలుగా తెరుచుకుంటూ లోపలికి తిరిగి వాలి ఓ ఎత్తైన ద్వారబంధాన్ని బయలుపరిచింది. అందరూ హడావిడిగా లోపలికి పరిగెత్తబోయేలోగా లామాదోర్జీ చోగ్యాల్ ఆదుర్దగా అరుస్తూ, ఆగండి ఆగండి, ఎవ్వరూ లోపలికి దూరకండి, ఆ తలుపు బరువుకు ద్వారం మళ్లీ ఇప్పుడే మూసుకుపోతుంది, దాంతో అందులోనే మీరు బంధించబడి మరణిస్తారు అంటూ ఇప్పుడు అందరూ మోయగలిగినంత కొండరాళ్లు తెచ్చి తెరుచుకున్న ద్వారబంధం వద్ద అడ్డంగా పెట్టండి, అప్పుడే ద్వారం మళ్లీ మూసుకుపోకుండా తెరిచుంటుంది అన్నాడు. భయంతో ఎగిరి గంతేశాము అంతా. మెరుపులా పరిగెత్తి ఎవరు మోయగలిగినంత పెద్ద బండరాళ్లను వాళ్లు మోసుకొచ్చి అలా తెరుచుకున్న రాతి ద్వారం వద్ద గడపలో తలుపుకు అడ్డంగా పెట్టాం. ఈసారి గట్టిగా తోసినా ఆ తలుపు మూసుకుని పోకుండా. మనం ఇప్పుడు ఏం చేయాలి అన్నాము అంతా లామా వైపు చూస్తూ. లోపల గాలి ఉందో లేదో ముందు చూసుకుని ప్రాణవాయువు లేకుంటే ప్రవేశించిన వారి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అందుకని ఎవరి చేతిలో వాళ్లకి ఒక కాగడా ఉండాలి, అలా కాగడా లేని వాళ్లు గుహ బయటే వేచి ఉండాలి అన్నాడు హెచ్చరికగా. అలెగ్జాండర్ నోటోవిచ్ తన లెదర్ బ్యాగులో నుంచి ఒక గుండ్రటి రోళ్లకర తీసి జేబురుమాలు చుట్టి తైలంతో దాన్ని తడిపి పుట్టి కాగడా వంటిది తయారు చేశాడు. నికోలస్ లోరిగ్ తన మంచుగొడ్డల కర్రను తరిగేసి పట్టుకుని తన జేబురుమాలను చుట్టి కాగడా సిద్ధం చేశాడు. చార్లెస్ బెల్ తన పెద్ద టార్చ్లైట్ తీసి 500 వోల్టుల వెలుతులతో ప్రకాశించే లైట్ వెలిగించి దాన్ని ఫోకస్ చేస్తే తెల్లటి సూర్యరశ్మి లాంటి దాని కాంతి ఓ గడకరలా ఫోకస్తో 100 గజాల దూరం దాకా వెళ్లిపడే టార్చ్లైట్ వెలిగించాడు. ఇలా ఎవరికి చేతనైన వాడితో వారు సిద్ధమయ్యారు. అప్పుడు లామాదోర్జీ చోగ్యాల్ తాను రోజు భోజనం చేసే కొబ్బరి పెంకు చిప్పను నేతితో నింపి దాంట్లో గుడ్డలతో చేసిన ఓ లావుపాటి ఒత్తివేసి ఆ చిప్పకు ఉగ్గంలా కట్టి చేత్తో పట్టుకుని ఏవో మంత్రాలు చదువుతూ గుహ ముఖద్వారానికి రెండు వైపురా అక్షింతలు చల్లి మంత్రించాడు. ఇవి మనకి కొండగుహ లోపల వ్యాసమహర్షి అనుగ్రహించి ఇచ్చిన మంత్రాక్షతలు. ఇవి మనకు కంటికి కనిపించే ప్రమాదాల నుంచి, కనిపించని దుష్టశక్తుల నుంచి, యక్షిని తాంత్రిక ప్రయోగాల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి అంటూ మెట్ల వెంబడి లోపలికి విసిరాడు. స్పష్టమైన స్వరంతో వేదమంత్రాలు చదివి గుహమెట్లు నెమ్మదిగా దిగసాగాడు. ఆయన పాదుగుల చప్పుళ్ళు టకటకమని గుహంతా ప్రతిధ్వనిస్తూ మారుమోగాయి. సొరంగం లోపల విపరీతమైన చలి ఉంది, కానీ ఆశ్చర్యం, మేము ఊహించినంత చీకటిగా లేదు. ఎక్కడి నుంచో మసక బిరుతురు పెంకుటింటి కప్పుల మీద కిటికీలోంచి ఎండ లోపలికి పడినట్టు నేరుగా సూర్యుడు వెలుగుతూ గుహలోపలికి ప్రకాశిస్తున్నాడు. పొద్దుతో సూర్యుని వెలుగు కూడా మూలకు తిరిగి గుహలో ప్రదక్షిణంగా సూర్యబింబం మధ్యాహ్నం కాగానే మళ్లీ ఎడమవైపు తిరిగి అదేవిధంగా అర్ధచంద్రాకారంగా వెలుగుతూ గుహ మిగతా భాగాన్ని కూడా వెలిగించాయి. అలా ఆ గుహలో అనేక చోట్ల కిటికీల వంటి రంధ్రాలు, ఎంతో జ్యోతిష్యం తెలిసిన గణితంలో కోణాలు కొలిచి కొండరాళ్లతో పెట్టిన కిటికీల వంటి కన్నాల ఏర్పాటుకు అందరూ విస్తుపోయారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండేది ఈ పరమగురువుల జ్ఞానం. అది ఈనాటి యంత్రాల మీద ఆధారపడ్డ సైన్స్ వంటి జ్ఞానం కాదు. నా మూడో కన్ను తెరిపించిన తాషీలామా, మా దేశపు పరమగురువు దలైలామా, ఇంకా మనమిప్పుడు దర్శించిన సిద్ధగురువులందరికీ గురువైన శ్రీ వేదవ్యాస మహర్షి. ఈ శరీరంతోనే ఎగిరి ఆకాశయానంతో ఎంత దూరమైనా ఈ భౌతిక శరీరంతోనే వెడతారు. ఈజిప్ట్ వరకు అన్న మాటేమిటి, భూగోళాన్నంతా కూడా చుట్టిరాగలరు క్షణాల మీద. దానికి తోడు సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయడం నాకే వచ్చు, మరి వారికెందుకు రాదు? కాబట్టి ఒకే విజ్ఞానం, ఇటు యోగాన్ని అటు జ్యోతిష్యాన్ని, ఇటు మంత్రశాస్త్రాన్ని అటు వాస్తుశాస్త్రాన్ని, ఇటు స్ఫటికాల మీద కాంతికిరణాల ప్రసారాల యొక్క ప్రభావాన్ని, మెదడు మీద ప్రసరించి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునే అతీంద్రియ సిద్ధిని, విద్యుత్తులైనటువంటి వెలుగును వెలిగించగలదని, అలాంటి వారి బ్రహ్మజ్ఞానమే ప్రపంచమంతటా ఒకప్పుడు వ్యాపించి ఉండేది.
ఉదాహరణకు 7 రోజులు వారం. ఇది ప్రపంచంలో అన్ని మతాల్లోనూ ఉన్నది కదా. అందరివి 7 రోజులు వారాలే. అందరికీ వారాధిపతులు అవే గ్రహాలు. అదే ఇంద్రధనస్సులోని రంగుల వరుసలోనే అవి ఏర్పడి ఉన్నాయి కదా. అది ఇప్పటి మీ సైన్స్లో కూడా కనుగొన్న సత్యం. 7 రంగులు కలిసి తెల్లని కాంతిలో ఉన్నాయని కదా. అలాగే 9 అంకెలు, 10. ఇంకా అక్షరాల్లో అందరికీ అకారమే మొదలది. అలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఆలోచించి చూస్తే మీకే తెలుస్తుంది అన్నారు లామాదోర్జీ చోగ్యాల్ మహాశయుడు. ఆయన అద్భుతమైన సమయస్ఫూర్తికి సమన్వయ దృష్టికి మాలోని సైంటిస్టులతో సహా అందరం ఆశ్చర్యంతో ఉండిపోయాం. ఇది ఈజిప్ట్లోని అతి ప్రాచీనమైన రాశి చక్రం. దీన్ని డెండరా రాశి చక్రం అంటారు. మీరు ఈజిప్ట్లో 3200 బీసీ కంటే పూర్వమే చిక్కిన ఈ రాసులు నక్షత్రాలు తెలిసిన ఖగోళ శాస్త్రవేత్తలైన పండితులెవరో ఈ కిటికీలను కూడా చెక్కి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ నక్షత్రాలు లేవు, ఆకాశంలో ఈ రాసులు కనిపించవు. దానికి తోడు రాశి చక్రంలోని రాసులన్నీ చిందరవందరగా ఇప్పటి క్రమానికి వ్యతిరేకంగా ఏర్పడి ఉన్నాయి. ఆ కొలతలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. సరిగ్గా ఈ రాశి చక్రం గతంలో ఈ భూమి మీద జరిగిన మహాప్రళయం కాలానికి ముందు ఇలా ఉండేది. ఇక్కడ కూడా సరిగ్గా అలాగే చెక్కారు. అక్కడ ఈజిప్ట్లోని రాశి చక్రం 3 సార్లు ఇలా గిరగిరా తిరిగిపోయింది. దానిని బట్టి చూస్తే ఇది క్రీస్తు పూర్వం 50,000 BC నాటి ప్రళయానికి ముందుగా ఉండిన రాశి చక్రం అన్నాడు. ఈజిప్ట్ ప్రాచీన చరిత్రలో 200,000 సంవత్సరాల క్రితం ఈ భూమికి అడ్డంగా వచ్చి ఆకాశం నుంచి వేరే గ్రహం లాంటిది ఢీకొనేలాగా వేగంగా వచ్చి భూమి పక్క నుంచి దూసుకుపోయింది. దాని ప్రచండమైన వేగానికి మన భూగోళం తిరగడమే పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా భూమి ఉత్తర దక్షిణ ధ్రువాలు తల్లకిందులయ్యాయి. దానితో తూర్పు పడమరగాను పడమర తూర్పుగాను తిరగబడిపోయాయి. అప్పటిదాకా టిబెట్ ఒక సముద్ర తీరంగా ఉండేది. ఆ ప్రళయం తర్వాత ఏర్పడ్డ భూకంపాలు అగ్నిపర్వతాలు చెలరేగి కొండలు రాళ్లు కరిగి ఈ వేడికి బెల్లంలాగా కొండ మెత్తబడి పాకం పట్టినట్లు బండరాళ్లు కరిగి లావాగా ప్రవహించి అగ్నిపర్వతాలు పేలి భూమి మీద ఆ ఒత్తిడికి హిమాలయ పర్వతాలు ఇప్పుడున్న ఎవరెస్ట్ శిఖరం ఉన్నంత ఎత్తుకు ఒక్కసారిగా లేచిపోయాయి. దాంతో టిబెట్ ఒక్కసారిగా ఇప్పటి ఈ ఎత్తుకు పెరిగిపోయి మంచుకొండలతో కప్పిన చలి ప్రదేశంగా ఓ పీఠభూమిగా మారిపోయింది ఆ ప్రళయం తర్వాతే. ఇంతలో చార్లెస్ బెల్ ఆశ్చర్యపోతూ, మాట్లాడుతూనే మనం ఈ సొరంగంలోంచి పూర్తిగా ప్రయాణించి అది దాటి కూడా పోయాం అవతల ఒడ్డికి. పైనుంచి చుక్కలు చుక్కలుగా తడినీటి బిందువులు పడినా మనపైన ఒక మంచునది ప్రవహిస్తోందని కూడా మనకు గుర్తుకు రాలేదు అన్నాడు ఆశ్చర్యంతో. ఇదంతా మహాత్ముడైన వేదవ్యాస మహర్షి దివ్యానుగ్రహ ప్రభావమే. మనం స్ఫటిక పర్వత ద్వారం త్వరగా చేరుకోగలమన్న నమ్మకం నాకిప్పుడుంది అన్నాడు లామాదోర్జీ చోగ్యాల్. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే సొరంగంలోకి ప్రవేశించే గుహ ముఖద్వారంలోంచి ఓం అంటూ కంగుమనే కంచుకంఠం వంటి శబ్దం గుహంతా ప్రతిధ్వనిస్తూ ఎవరో పర్వతమంతటి శరీరం గల మహాపురుషులు శ్వాసంతటిని దమ్ముపట్టి గుహలోంచి ఓంకారాన్ని చేస్తున్నాడా అన్నంత స్వరంతో ధ్వనించింది ఆ ప్రణవనాదం. ముందు అది నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా ఒక తరంగంలాగా వ్యాపించి సంగీతంలో ఆలాపన కంటే నెమ్మదిగా నిశ్శబ్దంలోకి వెళ్ళి కరిగిపోయింది. ఇది కాలపురుషుని హృదయంలోని గుహ వంటిది. ఇది ఈ ధ్వని ఆకాశం నుంచి పుట్టే ఓంకారం. మా ముసలిలామా గురువులు తాషిలామా వంటి పీఠాధిపతుల విశ్వాసం ఏమిటంటే ఇలాంటి ఓంకారం పుట్టేది హిమాలయాల్లోంచే. గతంలో ఇలా పుట్టే ఈ సృష్టి ప్రారంభించింది బ్రహ్మకల్పం. ఆదిలో ప్రణవం నుంచి అన్ని సృష్టి కాబడ్డాయని వేదాల్లోని మంత్రాలకు నిదర్శనంగా ఇప్పటికీ అలా వినిపిస్తూనే ఉంటుంది అంటూ గుహవైపుకు తిరిగి వందనపూర్వకంగా నమస్కరించాడు లామా. ఆ పైన గుహ ముఖద్వారం వద్ద తాను భక్తితో వెంటనే సాష్టాంగపడి నమస్కరించాడు. అప్పటిదాకా బెంబులు పడ్డట్టు నిలబడ్డ మా మిగతా సభ్యులంతా మారు మాట్లాడకుండా నేలపై సాగిలిపడి లామాతో పాటే నమస్కరించాం. మరుక్షణంలోనే అందరం గుహలోకి ప్రవేశించాం. ఇంతలో ఉరుముతున్నట్లు భయంకరమైన ధ్వని ఒక రథచక్రం రాతిరథంతో చేసింది. కొండరాళ్లపై ఎక్కడో పరిగెత్తుతున్నట్లు ధ్వని వినిపించింది. ఆశ్చర్యంగా అందరం పైకి చూసేలోగా లామా ఇలా అందుకున్నాడు, ఇవి పైన గర్జించే ఉరుములు కాదు, శంబల గుర్రాల డెక్కల చప్పుళ్ళు. మీరేం కంగారు పడకండి, ఇక్కడే మీ భూతాలు పిశాచారు లేవు. శంబల అన్న ఈ పేరు చెబితేనే అవి పారిపోతాయి అన్నాడు లామా మహాశయుడు. దాంతో అందరికీ భక్తి విశ్వాసం కలిగింది ఆ వెచ్చటి స్పర్శలాగే.
ఈసారి దారి ఎత్తుపల్లాలుగా మంచు శిఖరాలపై ప్రయాణించకుండా తడతల వెండిలా మెరిసే మంచులోయలో నడుస్తుంటే గలగల నీళ్లు ప్రవహిస్తున్న శబ్దం దగ్గరగా వినిపించింది. కానీ కుడి ఎడమలకు చూస్తే కనుచూపు మేరలో ఎక్కడా శిలయలు గాని వాగులు వంకలు వంటివి కనిపించనే లేదు. మరి ఈ నీళ్ల శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని ఆశ్చర్యపోతున్న మా చూపులకు సమాధానంగా లామాచోగ్యాల్ మహాశయుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఇది గౌముఖ్ అనే హిమాలయాల్లో కల్లా పవిత్రాతి పవిత్రమైన గంగానది పుట్టిన చోటు. కింద పైన దట్టంగా ఓ పర్వతంలో మంచు ఏర్పడి దాని మధ్యలో సొరంగంలోంచి పొగలు కక్కుతూ ఉడికి నీళ్లు ప్రవహిస్తూ ఆవు ఆత్రంగా గుటకలు వేస్తూ నీళ్లు తాగుతున్నట్లు శబ్దం వస్తుంది. కనుక ప్రాచీన ఋషులు లామాలు ఈ ప్రదేశానికి గౌముఖ్ అనగా ఆవు యొక్క ముఖం అన్న పేరుతో భక్తితో పిలుస్తారు. ఈ నీళ్లు తాగితే ఇంతవరకు గత జన్మలలో చేసిన చెడు కర్మలు పాపములు రోగాలు దోషాలు అన్నీ సమస్తము నశించిపోతాయి అని కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న ప్రతీతి. లామాదోర్జీ భక్తి శ్రద్ధలతో మోకాళ్ళ మీద సాగిలిపడి దోష నీళ్లు తలపైన కుమ్మరించుకున్నాడు. అందరము ఆయన అనుసరించి అలాగే చేశాం. ఒక్కసారిగా మా శరీరం బరువంతా దిగిపోయినట్టయింది. మాకు శరీరం అసలు ఉన్నదా లేదా అన్నంతగా తేలికపడిపోయింది. మరుక్షణమే కడుపులో బొడ్డు వద్ద నుంచి ఓ సుడుగుండం వంటి చక్రంలాగా ఏదో తిరుగుతున్నట్లు కరెంటు వంటి స్పందన కలిగి శరీరం ముందుకి వెనక్కి మత్తునిద్రలో జోగుతున్నట్లు ఊగిపోసాగింది. దాంతో మా మనస్సు అటు మెలకువ కాకుండాను ఇటు పూర్తి నిద్ర కాని ధ్యానస్థితిలో నిలబడిపోయింది. చెవులలో ఓం అని భం అని శంఖధ్వని, మరుక్షణంలో భం భం అని దిక్కులు మారుబోగేలా ప్రతిధ్వనించింది. అదిగో శంబల శంఖం, విన్నారా అంటూ లామాదోర్జీ కంఠస్వరం ఎక్కడో దూరంగా కొన్ని మైలావతల నుంచి వినిపించినట్లు వినిపిస్తోంది. ఇంతలో చార్లెస్ బెల్ స్కాట్లాండ్లోని తన భార్య తనతో మాట్లాడినట్లు అతని చెవుల్లో నోరు పెట్టి అరుస్తూ ఆమె నా కోసం మాట్లాడాలని అంటున్నది, ఆమె ప్రసవించిందట, మగబిడ్డ అంటోంది అంటూ తన మాటలకు తానే తుళ్ళిపడి, చార్లెస్ బెల్ ఇదంతా ఈ చల్లని పవిత్ర జలంతో మన ముఖం కడుక్కున్న ఫలితం, నిజంగానే నా భార్య నాతో మాట్లాడాలని అరుస్తూ ప్రయత్నిస్తోందా, అయ్యో అంటూ అరుస్తున్నాడు చార్లెస్ బెల్. ఇక్కడ శంబల నీళ్లు కాలజ్ఞానాన్ని ఈ విశాల విశ్వం యొక్క దూరాన్ని జయించగలవు, మీ ఆత్మ యొక్క శక్తి పెరిగి మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది, అంత దైవత్వం ఉన్నదా అని. ఇక్కడ గనక ఇంకా కొద్ది రోజులుంటే ప్రతిరోజు స్ఫటిక పర్వతం దర్శనం, చల్లని గోముఖ జలంతో ప్రవహించే గంగా స్నానంతోనూ మీ మనసు పూర్తిగా స్తంభిస్తుంది, యోగంతో మనోనాశనం అయిపోతుందని చదవలేదా, వయస్సు స్తంభన అంటే ఏమిటి, మీరు ఎప్పటికీ ఇదే వయసులో నిలిచిపోతారు, ఎన్ని సంవత్సరాలైనా అంతే వయస్సు ఉంటుంది మీ శరీరానికి, బంధుత్వాలన్నీ పూర్తిగా మరపకొస్తాయి, మీకు ఎవరూ లేనట్టు, ప్రపంచంలో మీరొక్కరే ఉన్నట్టు, ఆ మీరు అనబడే ఆ నేనుతోనే ఈ ప్రపంచమంతా నిండిపోయినట్టు, ప్రపంచ జాతులు దేశాలు అందులోని ప్రజలు అందరూ మీ కడుపులోంచి బియ్యపు గింజల్లా వచ్చిన మీ బిడ్డల కుటుంబంలా కనిపిస్తుంది. ఈ పవిత్ర జలాల ప్రభావం అంతటిది. ఇదంతా శంబల ప్రభువు సన్నిధి యొక్క పరమ పవిత్ర ప్రభావంలోని దివ్యశక్తుల్లో ఒక్క ఆవగింజంత నిప్పురవ మాత్రమే. ఆయన ప్రత్యక్షంగా గనక ఈ ప్రపంచంలోకి వస్తే మన ఊహలు కూడా పుట్టవు ఆశ్చర్యానికి అన్నాడు లామాదోర్జీ చోగ్యాల్. మాలో కలిగిన దివ్యానుభవానికి అందరం విస్తుపోతూ పవిత్రత అంటే ఏమిటో మొదటిసారిగా జీవితంలో తెలుసుకున్న పసిపిల్లవాళ్ళ లామా మహాశయుడి వెంట నడిచాం. తల్లి వెంట నడిచే పసిపిల్లాళ్లాగా మౌనంగా. నడుస్తున్నామన్న మాటే గాని మాలో ప్రతి ఒక్కరికి లోపల గొప్ప అంతర్మథనం జరుగుతోంది. అసలు హిమాలయాల్లో ఉన్న ఈ అద్భుత శక్తి ఏమిటి, కేవలం ఒక్కసారి తల మీద ఆ నీళ్లు పోసుకుంటేనే ఇంత అద్భుతంగా కనిపించిందంటే అవి నిజంగా శివపరమాత్ముని జటాజూట నుంచి ప్రవహించిన శక్తి వల్లనేనా, లేక విష్ణు భగవానుని పాదాల నుండి పుట్టిన ఆకాశగంగ పవిత్రత యొక్క శక్తిదా, ఇవి తప్ప వేరే ఏమీ కారణం కనిపించదు ఇంతటి అద్భుతమైన ప్రభావం ఆ జలంలో ఉండటానికి. ఇలా ఆలోచిస్తూనే శలయేరులా ప్రవహించే గోముఖం ప్రవాహాన్ని దాటి సన్నటి రోడ్డు వంటి దారి వెంబడి నడక సాగించాం. ఎక్కడి నుంచో ఓ చల్లని గాలి ఏదో వింతైన పరిమళంతో ఘుమఘుమా వీచింది. మరుక్షణంలో ఎడమ పక్క నుంచి బాగా మగ్గిన అరటి పండ్ల పరిమళం ఘుమఘుమా మా ముక్కులను అదరగొట్టింది. ఆ వాసనకు మా అందరికీ నోటి వెంట నీళ్లు కారి నోరూరింది.
ఎన్నాళ్ళైందో కదా మన ప్రాంతపు అరటిపండు తిని అనుకున్నాం. అప్రయత్నంగానే ఎడమ వైపు నుంచి నెమళ్ళు జింకలు గుంపులు గుంపులుగా అరుస్తూ కుడివైపుగా పరిగెత్తుతున్నాయి. ఇంతలో ఒక వింత పరిమళం పారిజాతపు పూల వంటిది ఎత్తైన కొండచిలలు మించి మా వైపు వేచసాగింది. చూసారా ఆ విచిత్ర పరిమళం దేనిదనుకున్నారు? మీలో ఎవరైనా చెప్పగలరా అంటూ లామాదోర్జీ చోగ్యాల్ ఈసారి తానే మమ్మల్ని సూటిగా ప్రశ్నించారు. అదేదో సుగంధ పుష్పాల పరిమళంలా ఉంది గురుదేవ అన్నాడు జగదీష్ చంద్రబోస్, వృక్ష శాస్త్రజ్ఞుడు కాబట్టి. అది పూల పరిమళంలా ఉన్నదని అందరికీ తెలుసు. అసలు ఆ పరిమళం ఎలా వస్తున్నది, ఎందుకు వస్తుంది చెప్పగలరా అన్నారు లామా. తెలియదు అన్నాం అందరం ఒకే కంఠంతో. ఇది ఒక హిమాలయాల్లో మాత్రమే పెరిగి మంచులోంచి పుష్పించే మంచు కమలం సువాసన, సౌగంధికం అంటారు. ఇది 12 ఏళ్ళకొకసారి మంచుకొండపైన మంచులోంచి పొడుచుకొచ్చి శిఖరంలాగా మొలుస్తుంది. ఆ పైన 7 నెలలు ఆ మొగ్గ ఎదిగి చివరికి సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన వసంతకాలంలో పుష్పిస్తుంది. దీనికోసం ఎంతోమంది యోగులు సాధువులు పడిగాపులు పడి ఎదురు చూస్తారు. ఇక్కడ వాళ్ళు దీన్ని బ్రహ్మకమలం సౌగంధికం అంటారు. లామామహాశయుడు కుడివైపుగా తిరిగి కొండశిఖరం వైపు చేతులెత్తి నమస్కరిస్తూ ఇలా అన్నాడు, అదే పవిత్రాతి పవిత్రమైన సౌగంధిక కమలం. మహాభారత కథలో చదివాం కదా, ఘుమఘుమ పరిమళించే పుష్పం ఒకటి ద్రౌపదీదేవి పక్కన గాలికి ఎగురొచ్చి పడ్డదని, ఆమె అలాంటి పుష్పాలు కావాలని భీముణ్ణి కోరడం, దానికోసం భీముడు హిమాలయాల్లోని అరణ్యాలు గాలించడం గుర్తుకొస్తోందా ఆ భారతం కదా అన్నాడు. దాంతో శ్రీనివాస చక్రవర్తి ఆనందంతో, ఆహా అదే సౌగంధిక పుష్పం కదా, దివ్య పరిమళాలను వెదజల్లుతుంది, దానిని బ్రహ్మకమలం అంటారా? నాకు తెలియదే, నాకు తెలిసిందల్లా సౌగంధిక పుష్పాల వనం ఒకటి హిమాలయాలలో ఎక్కడో మామూలు మనుషులకు కనిపించని కొండచర్యల్లో దాగుందని. అవునవును, అంతేకాదు ఇంకొకటి కూడా ఇప్పుడు గుర్తుకొస్తోంది. సౌగంధిక పుష్పం పేరు వినగానే ఆ పుష్పాలు లభించే చోటనే మహావీరుడు ఆంజనేయుడు భీముడికి ముసలికోతులా దర్శనమిచ్చాడు అంటూ భయం భయంగా అటూ ఇటూ చూశాడు కొండచర్యల వైపు. అందరం అక్కడి ప్రకృతి క్షణక్షణానికి విచిత్రంగా మారిపోవడం గమనించాం. నెమళ్ళు రద్దు చేస్తూ కుడివైపు నుంచి ఎడంవైపుకి పరిగెత్తాయి. లేళ్లు ఆశ్చర్యంగా బెదురుగా పైకి పరిగెత్తాయి. వెనకాల నుంచి ఎవరో తరుముకు వస్తున్నట్లు. ఇంతలోనే కుడివైపు దేవదార చెట్లు 15-20 అడుగులు ఎత్తుకు పెరిగినవి గుబురుగా జలజల ఊగిపోతూ ఎవరో బలంగా కదిలిస్తున్నట్లు, చెట్టు కొమ్మల్ని విదిలిస్తున్నట్లుగా పెద్ద శబ్దంతో అలికిడి వినిపిస్తే అందరం కరెంట్ షాక్ కొట్టినట్లు అటే చూస్తూ ఆగిపోయాం. మరుక్షణమే ఏదో వింతవాసన గుప్పును వ్యాపించింది. అందరం లామామహాశయుడి ముఖం వంక చూశాం. ఈసారి లామా ముఖం కూడా మారిపోతూ భయంగాను కంగారుగాను కనిపించింది మాకే వింతగా. విన్నారా ఆ అలికిడి? అది ఎప్పుడో అరుదుగా కనిపించే మంచుకోతి. మీ ఇంగ్లీష్లో దాన్ని ఏతి అంటారు. దానిని చూసిన వారు లేరు బయట ప్రపంచంలో. ఇక్కడ మా టిబెటర్లు కూడా మా పూర్వీకుల తరంలో 90 ఏళ్ల ముసలిలామాలు మాత్రం చూడగలిగారట. అది దూరం నుంచే. ఇక్కడి లామాల విశ్వాసం ప్రకారం ఏటి మనిషి కాదు, కోతి కాదు, నరవానరం అంటే ఇంగ్లీష్లో ఏప్మాన్ అంటారే. సుమారు 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. బలంగా ఉన్న శరీరం, దట్టమైన ఆకుపచ్చ రంగు బుచ్చుతో వింతగా అరుస్తూ అడవి జంతువులను భయపెట్టి అదిరిస్తుంది. ఈ కనిపించే సందడంతా అలాగే ఉంది. ఇప్పుడే చూద్దాం, ఈ పరిస్థితుల్లో దానికి ఎదురు వెళ్ళడం మంచిది కాదు అన్నాడు లామా. మరుక్షణంలో ఓ వింత దృశ్యం, మా అందరికీ ఊపిరాగిపోయేటంతా ఆశ్చర్యం. 15-20 అడుగుల ఎత్తుగా ఉన్న మనిషి లాంటి కోతి ముందుకు వంగి నడుస్తోంది. చేతులు నేలకు తగిలేంత పొడుగ్గా ఉన్నాయి, ఆజానుబాహువుగా. తల గుండ్రంగా 2-3 అడుగుల చుట్టుకొలతతో పెద్ద గుమ్మడికాయంతుంది. ఆ కోతి రొమ్ము వద్దకు, భుజాల వద్దకు మాత్రమే చెట్ల నుంచి పైకి లేచింది. కళ్ళు మాత్రం లేత తేనె రంగు కలిసిన పసుపు వన్నెలో నిప్పురవ్వలా మెరుస్తున్నాయి. మాకు భయంతో గుండె పగిలినంత పనైంది. కుడివైపు నుంచి కొండచర్య మించి దూకుతూ మా దారికి అడ్డంగా వచ్చి అది ఎడమవైపుగా దిగి లోయలోకి అంతర్ధానమైంది. అందరం ఆశ్చర్యం భయంతో కూడిన భక్తిభావంతో నిండిపోయాం. చూసారా, అది కోతి కాదు, ఏటి కూడా కాదు, ఆంజనేయ స్వామి. మాయారూపంలో సౌగంధిక పుష్పవనంలోనే కదా
భీముడికి దర్శనమిచ్చాడు అన్నాడు శ్రీనివాస చక్రవర్తి కన్నీళ్లతో ఆవేశపడుతూ. లామాదోర్జీ చోగ్యాలు మాత్రం మౌనంగా ఏ కదలిక లేకుండా శిల్పంలా ఉన్నాడు. మేము ఆదుర్దాగా ఆ దారి వెంట 10 అడుగులు ముందుకు వేసి ఆశ్చర్యంతో నిలబడిపోయాం. మా ఎదురుగా మంచులో పాదాల గుర్తులు స్పష్టంగా అచ్చుబడి కనిపిస్తున్నాయి. దగ్గరగా వెళ్ళి తన చేతులని భూతద్దంతో నిశితంగా పరిశీలించాడు చార్లెస్ బెల్. అసలు సుశ్రీన గూఢచారిడ జేబులోంచి టేపు తీసి కొలతలు తీసుకున్నాడు హౌస్పెన్స్కి తన కళ్ళద్దాలు సర్దుకుంటూ. ఆ కొలతలు చూసి విస్తుపోయి వెళ్ళకిలా పడినంత ఆశ్చర్యపోయాడు నికోలస్ లోరిచ్. మా మిత్రుడు కంగారు చూసి లామా మహాశయుడు ముందుకు వెళ్ళి వంగి చూస్తే అక్కడ అడుగున్నర పొడుగున్న పాదాల గుర్తులు స్పష్టంగా కనిపించాయి. అవి మనిషి పాదాల గుర్తులు మాదిరే గుండ్రని మడమ పొడుగాటి పాదములకు 6 వేళ్లు ఆశ్చర్యంగా కనిపించాయి. మా వెనకాల వచ్చిన లామా ఆ గుర్తులు వంక చూస్తూ ఆశ్చర్యంగా మౌనంతో అలాగే ఉండిపోయాడు. మాలో చాలామంది ఆశ్చర్యంగా భయంగా ఆ అద్భుతాన్ని నెమరు వేసుకుంటూ ఆ యాత్రలో చివరి మధ్యని చేరుకున్నాం. హిమాలయాలలో చిరంజీవులు ఉంటారని నా చిన్నప్పుడు కథలుగా వినేవాణ్ణి. తర్వాత హైస్కూల్లో చదివే రోజుల్లో చిరంజీవుల్లో ఒక్కరుగా వ్యాస మహర్షి, మార్కండేయుల వారు, ఆంజనేయ స్వామి, అశ్వత్థామ ఇంకా ఇప్పటికీ ఉన్నారని, ఈ కలియుగాంతం వరకు ఉంటారని చదివాం. ఉంటే మాత్రం వాళ్ళని చూసేదెలా? ఒకవేళ చూస్తే మాత్రం గుర్తుపట్టేదెలా? వారి అనుగ్రహం ఉంటేనే వారిని గుర్తించగలం. అది ముమ్మాటికి సత్యమని ఈనాటి వానరమూర్తి రుజువు చేశాడు. ఆయన ఎవరైనప్పటికీ నా మనసులో మాత్రం భక్తితో ఆంజనేయ స్వామిగా తలచి అప్రయత్నంగా నా 2 చేతులు జోడించాను. ఓ వీర హనుమంత, నీ ముందు నేనెంత. అలా మేము గోముఖ్ జలప్రవాహం నుంచి బయలుదేరి కొంత దూరం నడిచేసరికి మామూలు మనుషులమయ్యాం. మా ఆలోచనలు, సందేహాలు, ప్రశ్నలు దీపపురుగుల్లా మళ్ళీ ముసురుకోసాగాయి. శ్రీనివాస చక్రవర్తి లామాదోర్జీతో భయం భయంగానే ఇలా ప్రశ్న వేశాడు. ఓ లామా గురుదేవా, మనం శంబల సంఘం గురించి, స్ఫటిక పర్వతం గురించి, గడ్డకట్టిన మంచు నదీ ప్రవాహం గురించి ఇలా మీ నుంచి ఎన్నో వింతలు, విశేషాలు తెలుసుకున్నాం. వీటన్నిటినీ విన్నాక నాకు ఇంకో అనుమానం వెంటాడుతోంది, అడగమంటారా అన్నాడు. అడగండి, సందేహం ఎందుకు అన్నాడు లామా మహాశయుడు. శంబల ప్రభువు అన్న ఒకే ఒక్క ఆలోచన మళ్ళా మాలో సుళ్ళు తిరుగుతున్నది. ఎంతసేపటికి అదే ఆలోచన, అణుచుకున్న కొద్దీ ఆ ఆలోచనే జపల్లా మళ్ళీ మళ్ళీ మనసులో తిరుగుతోంది. శంబల ప్రభువు వస్తాడంటారా? ప్రపంచ మత గ్రంథాలన్నిటిలోనూ ఆయన గురించిన వర్ణన ఒకే విధంగా ఉంది. చివరికి భగవంతుని అవతారం ఒక తెల్ల గుర్రం మీద ఎక్కి వస్తాడని, ఆయన చేతిలో చంద్రవంకల 11 ఖడ్గం ఒకటి మెరుస్తూ ఉంటుందని, ఆయన దుర్మార్గులను 100,000,000,000 నశింపజేస్తారని, ఈ ప్రపంచమంతా ధర్మాన్ని స్థాపిస్తాడని చదువుతున్నాం, వింటున్నాం. కానీ నాకేమీ అర్థం కావడం లేదు. నిజంగా ఆయన ఒక మనిషే? చేతిలో ఒక కత్తి మాత్రమే పట్టుకొని ఇన్ని 1,000,000,000 మందిని నరకడానిక ఆయన పైనుండి దిగువచ్చేది? నాకేదో అంతా గందరగోళంగా ఉంది. అసలు దీని వెనకేదో రహస్యమైన, నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యమో లేక దేవరహస్యం వంటిదో దీని వెనక దాగుంటుందేమో అని నా అనుమానం. అది మీ నుంచే వినాలని నా తాపత్రయం. మీరు ఈ మంచుకొండలలో పుట్టి పెరిగిన వాళ్ళు, ఇక్కడ కథలు, గాథలు, వింతలు, విశేషాలు ఎన్నో తెలిసినవారు. నిన్న మణిపద్మహం అన్న మంత్రానికి అర్థం మీరు చెప్పినది పద్మం చుట్టూ తెల్లటి రేకులు అమర్చి ఉన్నట్లుగా చుట్టూరా మంచు పర్వతాలు చక్రంలో ఉండే పీఠభూమి మధ్యగా ఉన్న స్ఫటిక పర్వతం అనే ఈ మణి గురించిన అర్థమే. ఆ పర్వతాలు అలాగే కళ్లకు కనిపించగానే నాకు ఆశ్చర్యంతో మతిపోయింది. అలాగే శంబల ప్రభువు గురించిన ఈ నా సందేహాలు కూడా మీరే తీర్చాలి దయతో అన్నాడు. ముందు నడుస్తున్న లామాదోర్జీ చోగ్యాల్ సంతోషంతో చెబుతాను విను అంటూ చక్రవర్తి పక్కకు చేరి అతని పక్కనే నడుస్తూ తన జపమాలను వేగంగా తిప్పుతూనే శంబల ప్రభువు చేతిలో తళతళా మెరిసే చంద్రవంక వంటి 11 కత్తి అంటే తెల్లని ఒక కత్తి ఉంటుందని కదా మీరు విన్నది. పాపులను నశింపజేయడం అంటే ఏమిటి? దానికి ఒకే ఒక వ్యక్తి పాతకాలం కత్తితో ఎంతమందిని నాశనం చేయగలడు? మీకు విషయం చెప్పన, మీ భగవద్గీతలోనే ఉంది దీనర్థం అన్నాడు. ఏమిటి భగవద్గీతలోనా?
నేనెప్పుడు శంబల ప్రభువు ప్రస్తావన గురించి అందులో ఏమీ చదవలేదే అంటూ సందేహంగా తను చదివిన భగవద్గీతను గుర్తు చేసుకుంటూ అడిగాడు. లామా నిశ్చలంగా చూస్తూ భగవద్గీతలోని 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి అనగా పరమపురుషుడు లభించే విధానం గురించి అప్పటి అవతారమూర్తయైన శ్రీకృష్ణ ప్రభు నీలోని 18 వివేకం వైరాగ్యం అనే ఖడ్గం అంటే కత్తితో నీ చుట్టూ పెనవేసుకున్న అశ్వత్థ కొమ్ములు వంటి సంసార బంధనాల్ని ఖండించు అన్నాడు కదా, గుర్తుకొచ్చిందా? అక్కడ చెప్పిన 18 ఖడ్గమే ఈ శంబల ప్రభువు చేతిలో ఉండే ఖడ్గం అంటే కత్తి. ఆధ్యాత్మిక పరిభాషలో 18 ఖడ్గం అంటే ఏమిటి? చురుకైన బుద్ధితో నిజమేదో అసత్యమేదో కత్తితో నరిగినట్టుగా విడదీసి తెలుసుకోగల జ్ఞానమే ఖడ్గం. ఇదే శంబల ప్రభువు చేతిలోని ఖడ్గం, 18 కత్తి. దీంతో సత్యయుగం స్థాపిస్తాడట. అంటే ఏమిటి? ఇది సత్యయుగంకి సరైన కాలం రాగానే వెంటనే మానవుల తలలో సత్యపురుషుని స్థానమైన సహస్రారదళ పద్మం నుంచి తళుకున మెరుపులా మెరిసి తెల్లని ఖడ్గల్లా జ్ఞానం ప్రకాశిస్తుంది మెదళ్ళలో. ఇది ఒక యోగ ప్రక్రియ. దీంతో మనిషిలో ఉండే భ్రాంతి, లోభాలు, పిచ్చి పిచ్చి ఆశలు, కామం, క్రోధం వంటి బలహీనతల మీద ఉండే మమకారం అన్నీ పోతాయి. దాంతో ప్రతి మనిషిలోని దుర్మార్గుడు నశిస్తాడు. భగవంతుడు ఈ విధంగా అవతారంగా దిగి శంబల ప్రభువు రూపంలో వచ్చినప్పుడు అందరి మనసుల్లోకి తన ఖడ్గం వంటి వివేకంతో జీవుడి లోపల ఉండే పాప పురుషుణ్ణి సంహరిస్తాడు. ప్రతి మనిషిలోని ఉన్న దుర్మార్గతను చంపివేస్తే దుర్మార్గులందరినీ చంపినట్టే కదా. అలా కాక ఊరికే యుద్ధంలో సైనికుళ్ళ ఎదుటివాడి శరీరాన్ని మాత్రమే చంపి ప్రాణాలు మాత్రమే తీసేస్తే వాడు మరణిస్తూ పట్టరాని క్రోధంతో ద్వేషంతోనూ వాడిలోని జీవాత్మ బయటికి వస్తుంది. కనుక మళ్ళీ అలాగే పుడతాడు. అలా దుర్మార్గులు పెరిగిపోతారు ఇలాంటి హింస ద్వారా. కానీ శంబల ప్రభువు తన ఆత్మలోని భగవత్శక్తి వల్ల మానవుల్లోని దుర్మార్గుడు అంటే పాప పురుషుణ్ణి సంహరిస్తాడు, అంటే లోపల నుంచే నశింపజేస్తాడు. అప్పుడు మానవజాతి నిర్మలమవుతుంది. భాగవతంలో కుశయోగేంద్రుడు చెప్పింది కూడా ఇదే కదా. ప్రపంచం మొత్తం సమాజంలో దుర్మార్గత లేని వ్యక్తులతో నిండిపోయి నిర్మలంగా వెలుగుతుందని. అప్పుడు మానవజాతి అంతరాత్మ స్ఫటికంలా నిర్మలమవుతుంది. అదే మనలో ఉన్న స్ఫటిక పర్వతం, అంటే పద్మంలో మణి. అలాంటి నిర్మల స్ఫటికం లాంటి ఆత్మస్థితికి అద్దం పట్టే శ్రీయంత్రమే ఈ స్ఫటిక పర్వతం అన్నాడు లామా దోర్జీ. లామా గురుదేవ, ఇంకో సందేహం తీర్చండి. శంబల ప్రభువు భూమి మీదకి ఎప్పుడు అవతరిస్తాడు? ఆయన నిజంగా ఒక మనిషి రూపంలో శరీరం ధరించి ప్రపంచానికి కనిపిస్తాడా అన్నాడు. ఆ ప్రశ్నకు లామా దోర్జీ చోగ్యాల్ నవ్వుతూ, అసలు నీకా సందేహం ఎందుకొచ్చింది? పూర్వం భగవంతుడి అవతారాలు ఒక రూపం ధరించి రాలేదా? బుద్ధ భగవానుడి రూపంలోనూ, ధర్మావతారుడైన రామచంద్రుడి రూపంలోనూ, అలాగే భగవంతుడు శంబల ప్రభువు రూపంలోనూ అవతరించడానికి వచ్చే ఇబ్బంది ఏముంటుంది? ఆయన ఎప్పుడు అవతరిస్తాడో అన్నది ఇక్కడి లామాలకు పరమ గురువులైన తాషిలామాల వంటి వారికి, దలైలామాలకి అందరికీ తెలుసు. కానీ ఎవ్వరూ నోరు విప్పరు. పైగా ఏమీ తెలియనట్టు మనల్ని అడుగుతారు. ఏమిటి, భగవంతుని అవతారమా, ఎప్పుడొస్తుంది అని. ఎందుకంటే అది ఒక దేవరహస్యం, అతి జాగ్రత్తగా గుప్తంగా ఉంచబడిన పరమరహస్యం. అలా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని మీలాంటి వారికి సందేహం కూడా కలగవచ్చు. ఎప్పుడైతే ఈ భూమి మీదకి భగవంతుడి అవతారాలు దిగివస్తాయో అప్పుడు భగవంతుని శక్తిని వ్యతిరేకించే అసూరి శక్తులు కూడా పుట్టుకు వస్తాయి. సూర్యుడు ఉదయించే ముందు చీకటి పేరుకుని ఉన్నట్లే. అలాంటివే శ్రీకృష్ణుడి అవతారం వచ్చినప్పుడు కూడా కంసుడు, నరకాసురుడు, దుర్యోధనుడు వంటి అసూరు శక్తులు ఆయనని వీలైతే నాశనం చేయాలని అవకాశం కోసం కాసు కూర్చున్నవారే. రామావతారాల్లో రావణుడు, ఇలా ప్రతిసారి వెలుతురు వెలిగినప్పుడు దాని వెనక కీనీడ పడినట్టే. ఇది ప్రకృతిలోని సహజ లక్షణం. అలాంటి దుష్టశక్తుల వల్ల పసిబిడ్డల్లాంటి దేవతాత్మల వంటి అమాయకులకు కష్టం కలగరాదని దేవతలు వారి జననం గురించి గుప్తంగా ఉంచుతారు. నిజానికి అవి అలా ఉండటమే మంచిది. మనం అవన్నీ ముందే తెలుసుకుని మాత్రం చేసేదేముంది, ఏమీ లేదు అన్నాడు లామా మహాశయుడు. వెంటనే భావనగర్ మహారాజు అడిగాడు, భగవంతుని అవతారం ఎక్కడ జన్మిస్తాడో ఎప్పుడు జన్మిస్తాడో మనకు తెలియకపోతే మనకి వారి అనుగ్రహం లభించేదలాగా? అప్పుడు లామా అన్నారు,
భగవంతుని అవతారం యొక్క అనుగ్రహం మన మీద ప్రసరించడానికి కావాల్సింది. మనకు ఆయన అడ్రస్ వివరాలు తెలియాల్సిన పని లేదు, ఎందుకంటే దైవానుగ్రహం మన నుంచి కాదు ప్రసరించేది, ఆయన నుంచి. వారి దృష్టి మన మీద పడ్డప్పుడే గాని అవతారమూర్తి ఎక్కడ పుట్టాడో తెలుసుకుని మనం వెళ్ళి తలుపు తట్టి తెలుసుకునేది తెచ్చుకునేది కాదు అనుగ్రహం. అందుకే పూర్వం ఋషీశ్వరులు లామాలు తరచూ చెబుతుండేవారు, ఈ కలియుగం చీకటి రాత్రి వంటిది, ప్రతి మనిషి చేయగలిగిందల్లా తన ఇంటిలో దీపం పెట్టినట్లు తన గుండెల్లో భక్తిని వినయ విధేయతను నిస్వార్థతను దీపంలా వెలిగిస్తే చాలు. ఒక చీకటి రాత్రిలో పర్వతం మీదంతా చీకటిమయంగా ఉన్నప్పుడు ఎక్కడో ఒక గుడిసెలో పెట్టిన దీపం వల్ల ఆ గుడిసె ఎక్కడ ఉందో దూరాన ఉన్న వాళ్లకు కూడా తెలుస్తుంది. అలాంటిదే ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో వెలిగించుకునే దీపం. ఆ దీపం యొక్క వెలుగు అవతారమూర్తి దృష్టిని మన లోపలి దీపారాధన వైపు ఆకర్షిస్తుంది. మనం చేయవలసిందేంటో మనం ఆలోచించుకుంటే చాలు. అవతారమూర్తికి మనమేమీ సాయం చేయవలసిన పని లేదు, మనకి మనం సాయం చేసుకోవాలి. అంటే భగవంతునికి మనకి ఉన్న అడ్డుగోడ తొలగించడమే అంటూ లామా తన జపమాలను వేగంగా తిప్పుతూ నడవసాగాడు. ఈరోజు మా సాహసయాత్రలో అట్టే కష్టమైన పర్వత శిఖరాలు ఎక్కాల్సిన శ్రమ లేనట్టే, పవిత్ర గంగానది పుట్టుకు స్థానం లభించినట్టే ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలు ఇట్టే చీకటి విడిపోయినట్లు తొలగిపోయాయి. లామా మహాశయ, శంబల ప్రభువు అవతరించి ధర్మాన్ని ఉద్ధరిస్తాడంటారే, ఏమిటా ధర్మం? ధర్మం అన్న మాటకు అర్థమేంటి? మనిషి నిత్య జీవితంలో ధర్మాన్ని ఆచరించాలంటే చేయాల్సిందేంటి? కొండలు, లోయలు, మంచు పర్వతాలు, చివరకు స్ఫటిక పర్వతాన్ని కూడా మా అదృష్టం వల్ల మీ దయతో చూడగలిగాం. ఇప్పుడు ఈ ధర్మయాత్రలో ఈ టిబెట్, నేపాల్, శంబల వంటి పుణ్యక్షేత్రాలలో ప్రపంచానికి సూర్యరశ్మిలాగా ప్రజ్వలించే జ్ఞానం యొక్క స్వరూప స్వభావాలేమిటి మాలాంటి అజ్ఞానులైన మానవులకు తెలిసేలా వివరించండి అంటూ అర్థించారు శ్రీనివాస చక్రవర్తి. మీరు ధర్మ ప్రవచనం చేయమని నన్ను కోరుతున్నారు. ముందుగా మీరు తొడుక్కున్న బూట్లు, దుమ్ము కొట్టుకున్న చర్మం కోటింగ్లు తీసేసి శుచిగా తూర్పు ముఖం కూర్చొని వినండి, అప్పుడు చెబుతాను. పవిత్రంగా తయారు చేసిన పాయసాన్ని మురికి కాలువలోని నీళ్లతో నిండిన కుండలో పోస్తే ఏం ప్రయోజనం? అలాగే పవిత్రమైన విజ్ఞానాన్ని పరిశుద్ధమైన మనస్సుతోనూ శుచిగా ఉన్న శరీరంతోనూ ఆస్వాదించాలి. అంటే అమృతాన్ని రుచి చూస్తున్నట్లు కొద్ది కొద్దిగా చప్పరిస్తూ రుచిగా అనుభవించాలి. అలా ఆయన అనగానే మావారందరూ నిమిషాల మీద స్నానాలు చేసేసి లామా మహాశయుడు చెప్పినట్లు శుచిగా కూర్చున్నారు. లామాదోర్జీ చోగ్యాల్ మహాశయుడు కళ్ళు మూసుకుని ఓం అనే శబ్దాన్ని తన శ్వాస పూర్తయ్యేదాకా ఉచ్చరించాడు. ఆ పైన కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఏదో ధ్యానించి కళ్ళు తెరిచి, ధర్మం అంటే ఏమిటను కదూ మీరు ప్రశ్నించింది, వినండి. ధర్మం అనే మాట ఎంతో పురాతనమైంది, వేదాల కంటే కూడా అతి ప్రాచీనమైంది. ఈ కలియుగం ప్రారంభించక ముందు సుమారు 100 ఏళ్ల పూర్వమే ఈ మంచు పర్వతాలలో గంగ పుట్టిన చోట గుహలో కూర్చొని మునులకు చక్రవర్తి వంటి వాడైన వేదవ్యాస ఋషి ధ్యానించాడు. ఆయన తపస్సులో గోచరించినదే ధర్మం అనే జ్ఞానజ్యోతి. సంస్కృతంలో ధర్మం అనే మాటకు అర్థం ఈ ప్రపంచాన్ని ధరించి ఉండేది. ధరించి అంటే మనలో ఉన్న ప్రాణం, మనలోని ఆత్మ, మనసు, ఈ నాలుగు కలిసి శరీరాన్ని ఎలా ధరించి ఉన్నాయో సరిగ్గా అదేవిధంగా ఈ సమస్త విశ్వాన్ని ప్రాణంలాగా సజీవంగా జీవించి ఉండేలాగా ధరించి ఉండేదే ధర్మం. ఇకపోతే రెండవ అర్థం ధరతీతి ధర్మ, అంటే ఈ భూమి మనందరికీ ఆధారభూతమైంది గనక ధరణి. అలాగే సమస్త ప్రాణకోటిని మనుషుల నుంచి చీమదాకా అందరినీ ధరించిన ధరిత్రిలా ధరించి ఉండేదే ధర్మం. ఈ ధర్మానికి సత్యము, కౌచము, దయ, త్యాగము, శాంతి అన్న 5 మూల స్తంభాలు మన శరీరాన్ని, మనసు, ప్రాణము, ఆత్మ, బుద్ధి ఎలా ధరించి ఉన్నాయో అలాగే నిలబెట్టి పోషించి జీవించేలాగా సజీవంగా నిలిపి ఉంచేది. ఎవరైతే ఈ 4 సత్యాల్ని ఆచరణలో ఆచరిస్తూ జీవిస్తూ ఉంటారో అలాంటి మహాపురుషులను ధర్మాత్ములు అంటారు. అంటే వాళ్ళ ఆత్మయే ధర్మస్వరూపమని, వాళ్లకు సహజంగానే కావలసిన జ్ఞానాన్ని వాళ్ల ఆత్మయే బోధిస్తుందని తాత్పర్యం. టిబెటన్ భాషలో ధర్మం అనే పదానికి చో అన్న మాటతో ఉచ్చరిస్తారు, తత్ అన్నట్లు. ఈ ధర్మాన్ని కేవలం ఆలోచన ద్వారా లేక తర్కం వల్ల, అదీ కాకపోతే మీ సైన్స్లోలాగా తప్పులు చేస్తూ దిద్దుకుంటూ అన్న పద్ధతిలో గ్రహించడానికి వీలు కాదు. దీన్ని ఆత్మలోనే గ్రహించాలి. ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపం ఆకాశంలాగా అతి నిర్మలంగా, అతి సున్నితంగా, మిక్కిలి కోమలంగా ఉంటుంది.
గాలికన్నా సుకుమారమైంది ఆత్మ ప్రవృత్తి. కేవలం తడికాళ్ళకే పొడి ఇసుక అంటినట్లు పరిశుద్ధమైన ఆత్మకే ధర్మం అంటుతుంది. అందుకని ధర్మంగా జీవించే మహాత్ములకే ఆత్మలో ధర్మం సాక్షాత్కరించిన ధర్మాత్ములుగా ధర్మరాజులుగా ప్రపంచానికి సూర్యుడు ఎండవేడిమే ప్రసాదించినట్లు జీవితాలలో వెలుగును అందిస్తారు. అలా అందించినది తరతరాలుగా నశించిపోకుండా కాపాడే సిద్ధ గురువులే. ఈ ప్రపంచంలో ఋషీశ్వరులు, దలైలామాలు, తాషీలామాలు వంటి అనేక మంది, వారందరికీ రహస్యంగా మంచుకొండల మధ్య దాగి ఉన్న స్ఫటిక పర్వతంలోని శంబల ప్రభువు తపస్సు, శక్తి, జ్ఞానము, బలము రైలు నడపడానికి విద్యుత్ కరెంట్లాగా నడిపిస్తాయి. అందుకే ప్రపంచంలో ఎప్పుడు ధర్మం అడుగంటిపోతుందో, అధర్మం పెచ్చు పెరిగి ధర్మాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుందో, ఎప్పుడైతే ఈ ప్రపంచంలో పసిపిల్లలకు, అమాయకులకు, తపస్సు చేసుకునే వారికి, మంచినీళ్లకు, నిజానికి, నిజాయితీకి స్థానం లేకుండా పోతుందో, ఎప్పుడైతే ఈ విధంగా బతికే వారికి జీవితం నరకప్రాయంగా చేయాలని దుర్మార్గులు చూస్తారో, అప్పుడు ఈ ధర్మాన్ని రక్షించడానికి ఈ భూమిపైన అవతరిస్తాడు ధర్మ ప్రభు. మీరు అవతరించేది ఎవరని అనుకుంటున్నారు కదా? శ్రీరాముడను, శ్రీకృష్ణుడు, ఇంకొందరు బుద్ధదేవుడను, ఇలా రకరకాలుగా ఊహిస్తారే. వాళ్ల పేర్లు వెనుక దాగి ఉన్న శక్తి వారి శరీరం లోపల చొక్కా ధరించినట్లు మనస్సుని, ప్రాణాన్ని ధరించి జన్మిస్తారే. అది ఒక్కరే. ఆయనకు పేరు లేదు, అనామకుడు. అంటే నామం రూపం లేనివాడు. సత్యమే ఆయన యొక్క స్వరూపం. అందుకని సత్యపురుషుడు అని అంటారు. హిందువులు ఆయన్ను నారాయణుడని, విష్ణు భగవానుడు అని గౌరవంతో, భక్తితో, ఎవరి ప్రేమకు తగ్గట్టు, ఎవరి రుచిని బట్టి వారు పేరు పెట్టి పిలుచుకుంటారు. ఆ అనామయ పురుషుడు ఒకే అక్షరం గల పేరుతో ఓం అన్న ప్రణవస్వరూపుడు. ఆయనను మొట్టమొదటిగా గ్రహించి ఉపాసించిన పరబ్రహ్మయే ఆది ఋషి. తర్వాత కాలంలో తన మోక్షాన్ని కూడా విడిచిపెట్టి ప్రపంచంలో మానవుల కోసం మళ్లీ మళ్లీ జన్మిస్తూ ఈ సత్యాన్ని బోధించేవాడు నారాయణ ఋషి. మన కలియుగంలో 3000 సంవత్సరాలకు పూర్వం ఆయన గురుపద్మ సంభవుడిగా అవతరించాడు. ఆ తర్వాత శివాజీ ప్రభువు రూపంలోనూ, స్వామి వివేకానందగాను, ఇలా అనేక సార్లు అనేక పేర్లతో అవతరించి తన కార్యాన్ని తను చేస్తూ ఉన్నాడు. ఈ ధర్మాన్ని ఆచరించేవాడికి లాభమేమిటి అంటే వారి అంతరాత్మే లాభం. అంటే మనిషి చేసిన అనేక చెడు కర్మల ఫలితంగా, పాపాల వల్ల, చెడు ఆలోచనల వల్ల, చెడ్డ అలవాట్ల వల్ల మనలోని జీవుడు మసిపూసిన వెండి పాత్రలాగా ఉంటాడు. నిర్మలమైన మనసుతో ప్రాణాయామం, ధ్యానం, యోగం వంటి 8 మెట్లనిచ్చిన ఎక్కుతూ పోతే మన గుండెలోనే ఒక పెద్ద అఖండ జ్యోతి వెలిగిన ధర్మం కలుగుతుంది. ఆ జ్యోతి, ఆ వెలుగు ఎక్కడదో కాదు, మన ఆత్మయే. మనమే ఆ జ్యోతి. మన స్వరూపమే జ్ఞానం. మనలోని బలమే ధర్మం. నిత్య జీవితంలో నిజాయితీగా జీవించే పట్టుదలే నిష్ఠ. ఇటువంటి మార్గాన్ని క్యో అంటారు. ఇతరులకు అపకారం, హాని ఏమరపాటుగా కూడా కలగకుండా జీవించగలగడం, ఇది మొదట్లో సాధ్యపడదు. అడుగడుగున మన స్వార్థం అడ్డొస్తుంది. ఇలా కొన్ని దశలుగా మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ పోతే క్రమేణా ఒక పువ్వు గర్భం ఫలించి పిందిగా మారి కాయరూపం ధరించగానే దాని రేకులు, కేసరాలు, రంగురంగుల ఆకర్షణలు అన్నీ రాలిపోతాయి. అలానే మన జీవితం కూడా ఫలవత్తరం కావడం మొదలు కాగానే మనలోని అనవసర భాగాలు ఊడిపోతాయి. ఇలా సంసారము, ధనము, స్వార్థము, కోరికలు, సుఖం, దుఃఖం వంటివి ఒక దశలో వాటిని బలవంతంగా ప్రయత్నం చేసి వదిలించుకోవాల్సి వస్తుంది. దానినే సన్యాసమంటారు. అలాగా జీవితాన్నించి తప్పించుకోవడానికి ధర్మాన్ని శరణు పొందేవారిని అవధూతలు అంటారు. అలాంటి ధర్మాన్ని గ్రహించగలుగుతారు, అప్పుడు వారిని జ్ఞానులు అంటారు. ఆ తర్వాత ధర్మాన్ని నిత్యం ఆచరించగలరు, వారిని ఋషులు అంటారు. మరికొంత పుణ్యం గడిచాక వారే ధర్మస్వరూపులుగా, ధర్మరాజులుగా మారిపోతారు. సాధనలో చివరి దశలో చేరిన ఇలాంటి వారు మళ్లీ జన్మించిన అవసరం లేకుండా కర్మల నుంచి, జన్మం నుంచి శాశ్వత విముక్తిని పొందుతారు. అట్లాంటి వారిని నిర్వాణి లేదా నైర్వాణికులు అంటారు. వారిని మునీశ్వరులు అంటారు. ఇలాంటి ధర్మం కోసం జీవించే వారి కోసమే పైనుంచి ధర్మ ప్రభు దిగి వస్తాడు అవతారంగా అనేక రూపాలలో. ఆయననే శంబల ప్రభువు. కనబడే ప్రపంచానికి ఆయన ఒక్కడే ప్రభువు, జ్ఞానప్రదాత, ప్రపంచంలో జ్ఞానానికి మూలస్థానమైన స్ఫటిక పర్వతానికి చక్రవర్తి. ధర్మాన్ని, సత్యాన్ని చక్రంలా ప్రవర్తింపజేస్తాడు. కనుక ఆయనను ధర్మచక్రవర్తి అంటారు. ఇదే ధర్మస్వరూపం.
ఇదే సంబల ప్రభువు అవతారం అంటూ ముగించాడు లామాదోర్జీ మహాశయుడు. గురుదేవ లామా మహాశయ, మీరు చేసిన అద్భుతమైన విశ్లేషణ శంబల ప్రభు అవతారం గురించిన రహస్యాలను ఎంతో దయతో విశదీకరించి మాకు వివరించారు. ఇప్పటిదాకా మేమంతా కూడా అజ్ఞానంతో శంబల ప్రభువు ఈ భూమి మీద దుర్మార్గులందరినీ ఒక కత్తితోనే నరికి చంపుతాడని అనుకునేవాళ్ళం. దుర్మార్గులందరినీ నశింపజేస్తాడంటే తమరు విశ్లేషించిన రహస్యార్థంతో మాకు పూర్తిగా జ్ఞానోదయమైంది. అలాగే నాకు ఇంకో సందేహం అంటూ విజ్ఞానయన నికోలస్ రోరిగ్జ్ ఇలా అడిగాడు, లామా గురుదేవ, శంబల ప్రభు అవతరించడం గురించిన ప్రాచీన భవిష్య గ్రంథాలన్నింటిలోనూ ఆయన ఒక తెల్లగుర్రం మీద ఎక్కి వస్తాడని చెబుతున్నాయి కదా, ఇది మాకు మామూలు గుర్రమని తోచదు. ఎందుకంటే ప్రపంచంలోని మత గ్రంథాలన్నింటిలోనూ ఒకే విధంగా వివరించబడిన భగవంతుని అవతారం గురించిన వర్ణన ఇలా ఉంది, ఒక తెల్ల గుర్రం ఆకాశంలో తెలతీసినట్టుగా పొరబిచ్చుకోగానే అది తెల్లగా కనిపిస్తుందని ఆయన ఆకాశం నుంచి దిగివస్తాడని వర్ణించారు. ఇది మామూలు గుర్రం కాదని మా అల్పబుద్ధిగా తోస్తోంది కదా, మరి ఈ గుర్రం అనే మాటకు అర్థమేమిటి, నా సంశయాన్ని నివారించండి అన్నాడు ప్రార్థిస్తూ. ఈ ప్రశ్న మీరు అనుకున్నంత తేలికైంది ఏమాత్రమూ కాదు. శంబల ప్రభు అవతారం గురించి బౌద్ధ గ్రంథాలలో ఇప్పటి 15వ తాశీలామా గురు పరంపరలోని పరమగురు పీఠ పరంపరలో మనం వెనక గనక పెడితే 4వ తాశీలామా ఒక మహాయోగి, ఆయన జీవితంలో చాలా భాగం తాను బయటకొచ్చి ఎవరికి కనిపించేవారు కాదు. అప్పటి తమ లామాసరి ఆశ్రమంలో మఠాధిపతిగా తన పీఠంలోనే ఏకాంతంగా గడిపేవారు. కేవలం జప ధ్యానములు మౌనముతోనూ ఆయన గొప్ప సిద్ధగురువని, తాశీలామాలందరికీ వారే చాలా గొప్ప యోగీశ్వరుడని ఇప్పటికీ మా టిబెటన్ లామాలు అందరూ నమ్ముతారు. ఆయన తన దివ్య దృష్టితో రాబోయే శంబల ప్రభువు అవతారం గురించిన చిత్రపటాలు గొప్ప గొప్ప చిత్రకారులతో చిత్రించి తాను చెప్పినట్టుగా బొమ్మలు గీయించి వాటి పటాలు కూడా కట్టించి రహస్యంగా దాచి ఉంచారు. ఇవి ఇప్పటికీ ఉన్నాయి. అవి శంబల ప్రభువు అవతరించినప్పుడు ఆయన చేసే 32 దివ్యలీలల మహిమల గురించిన చిత్రాలు. ఒకసారి టిబెట్లోని ద్రేపాంగ్ లామాసరి పీఠంలోని పీఠాధిపతులు దలైలామా పీఠం వద్ద నిత్య పూజలు హారతులు జపాలు చేసే 90 ముసలిలామాలు టిబెట్లోని ఒక ఎత్తైన మంచు పర్వతం పైన ఒక ధ్యానమందిరం కట్టారు. అది పూర్తి కావడానికి దాదాపు 2 పుష్కరాల కాలం పట్టింది. అందులోని ప్రతి శిల్పము ప్రతి నగిషి బొమ్మ తాశీలామా పీఠాధిపతులే స్వయంగా చెప్పి చేయించి పెట్టించారు. చివరికి పూజాస్థానమైన పీఠస్థానంలోని ధ్యానమందిరం పూర్తి కావచ్చింది. దానిని తెరవడానికి ప్రారంభానికి శుభముహూర్తం కూడా ఆయనే చెప్పారు. బృహస్పతి, శుక్రుడు, పూర్ణచంద్రుడు, బుధుడు, సూర్యుడు అన్ని ఒక ప్రత్యేకమైన రాశిలోకొచ్చి విశేషమైన గ్రహ కూటమి వచ్చినప్పుడే అది తెరవాలని. ఆ లామాసరిలోని పీఠాధిపతులందరూ కలిసి అప్పుడే వారిని ప్రార్థించగా ఆయన అతి కష్టం మీద అంగీకరించారు. తానే స్వయంగా వచ్చి పూజామందిరం లోపలికి వెళ్ళి దీపాలు వెలిగించి ప్రాణప్రతిష్ఠ చేస్తానని. కానీ ఆ మందిరం కట్టడం పూర్తి కాకముందే ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు యోగ సమాధిలో. దాంతో టిబెట్లోని లామాలు, తాశీలామాలు, తులుకులు, అవధూతులు వంటి వారంతా ఎంతో నిరాశ పొందారు. ఆధ్యాత్మికత అంటేనే సందేహం కలిగేటంతా పెద్ద నిరుత్సాహం కలిగించింది తాశీలామా వారి మరణం వారికి. కానీ మా గురుదేవులైన త్రెపాంగ్ లామాసరి పీఠాధిపతి గారు ఏమాత్రం నిరుత్సాహపడలేదు. ఆయన శరీరం వదిలేశారని అధైర్యపడుతున్నావా, ఆయన వాక్కు ఎన్నటికీ అసత్యం కాదు, అది తప్పక జరిగి తీరుతుంది అని ధృవీకరించారు. అప్పటికి నాకు 12-13 సంవత్సరాల వయస్సు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది వారి మాటలకు. ఆయన శరీరమే విడిచిపెట్టారు కదా, పైగా ఆ శరీరాన్ని సమాధి కూడా చేశారు కదా, ఇంకా ఆయన ప్రారంభోత్సవానికి వచ్చి ఎలాగ ప్రాణప్రతిష్ఠ చేస్తారు అనుకున్నాను. అక్కడి లామాసరిలోని ఆచారం ప్రకారం తాశీలామా గురువుల పాదుకులను, అంటే ఆయన పాదాలకు నిత్యం ధరించే స్ఫటికంతో చేసిన పాదుకల్ని ఆయనకు మారుగా నిత్యం పూజించేవారు. వాటిని ఆయన పాదయాత్రకు మారుగా ఒక పల్లకిలో ఉత్సాహంగా ఊరేగించేవారు మేళతాళాలతో. వాటికే నిత్యము ధూపదీప నైవేద్యం ఇచ్చేవారు. ఇలా ఉండగా ఆ ప్రార్థనా మందిరంలోని పూజాపీఠ నిర్మాణం కూడా పూర్తయింది.
తాశీలమా గురుదేవులు చెప్పిన అపూర్వ గ్రహస్థితి కలిగిన శుభ ముహూర్తం కూడా సకాలంలో వచ్చింది. ఇప్పుడు ఎలాగా? తాశీలమా గురుదేవులే స్వయంగా పూజాపీఠంలో దీపారాధన వెలిగించి ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని ఆవిష్కరిస్తామన్నారే అనుకుంటూ అందరము వారి మఠానికి వెళ్ళి ఆయన జీవించి ఉండగా విశ్రాంతి తీసుకుని పవళింపు సేవ జరిగే పడకగది వద్దకి పల్లకి తీసుకుని వెళ్ళాం. ద్వారం బయట శంఖాలు, డోలు, మద్దెలు, బాకాలు ఊది వైభవంగా గంటలు మోగిస్తూ కర్పూర హారతులిచ్చారు. ఆశ్చర్యం, సరిగ్గా ఆయన మఠం తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి. వారి గదిలోంచి తాశీలమా గురుదేవులే పూర్తిగా శరీరంతో బయటికి ఒక మహారాజులా నడిచివచ్చి ఆ పల్లకిలో కూర్చున్నారు. మాకందరికీ మతులు పోయాయి. ఆయన ఎడమ చేతిలో వెండి పున్నుకర్ర యోగదండం ధరించి తన కుడి చేతితో పల్లకిని బయలుదేరమని సౌజ్య చేశారు. ఆశ్చర్యంతో మేమందరము బ్రహ్మరథం పట్టేశాం. దాదాపు 108 మంది లామాలం. ఆ పల్లకిని మోస్తూ ఊరేగింపుగా బయలుదేరి కొత్త పూజామందిరం ముందుకు దింపాం. పల్లకి తెర తొలగించుకొని తాశీలమా గురుదేవులు ఒక మహారాజులాగా టీవీగా పల్లకిలోంచి దిగి నేరుగా నడిచి వెళ్ళి ఆ పూజామందిరంలోకి ప్రవేశించారు. కుడి ఎడమవైపులో నుంచున్న మాకందరి వైపు అనుగ్రహంగా చూస్తూ చిరునవ్వుతో కుడి చేతితో ఆశీర్వదిస్తూ మరీ వెళ్లారు. మరుక్షణమే శంఖం ధ్వనిస్తూ బాజాభజంత్రీలు మారుమోగుతుంటే ప్రాణప్రతిష్ఠ చేసే సమయానికి జ్యోతులు ఆశ్చర్యంగా వాటంతటవే దీపపు సెమ్మెల్లో వెలిగాయి. కానీ తాశీలమా గురుదేవులు మాత్రం ఎంతసేపటికి ఆ పూజామందిరంలోంచి బయటికి రాలేదు. అలా దాదాపు ఒక గంట సేపు అందరం బయటే వేచి ఉండి చివరకు ధైర్యం చేసి మాలోని కొందరు లామాలు లోపలికి పోయి చూస్తే ఏముంది? అక్కడ ఎవ్వరూ లేరు. పూజామందిరమంతా ఖాళీగా ఉంది. తాశీలమా గురుదేవులు వెలిగించిన దీపారాధనలు మాత్రం బంగారు రంగు జ్వాలలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. అంతటా చందనము, కస్తూరి అగరబత్తుల పరిమళం. ఎవ్వరూ ధూపం వెలిగించకుండానే ఘుమఘుమా పరిమళిస్తోంది. బయట ఎండ కాస్తున్నప్పటికీ సన్నటి వాన పూలజల్లు వంటి అమృత జల్లుగా వర్షించింది. ఆయనను ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ ఎవ్వరూ శరీరంతో చూడలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన చిత్రించిన శంబలప్రభు చిత్రాలలో పరమాశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శంబలప్రభువు దుష్టులను శిక్షించే బొమ్మలో ఆయన గుర్రం చుట్టూ అనేక మంది విదేశీయులను చిత్రించారు. ఆశ్చర్యంగా వాళ్ల కాళ్లకు విదేశీ బూట్లు, మేజోళ్లు, తలకు యూరోపియన్ టోపీలు ధరించి వారి చేతులలో తుపాకులు పట్టుకుని నిలబడి ఉన్నారు. ఆశ్చర్యం, అప్పటికి తుపాకులు గాని బూట్లు, మేజోళ్లు ధరించిన విదేశీయులు గాని ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే యూరప్ చరిత్ర అప్పటికింకా అసలు ప్రారంభమే కాలేదు. బొమ్మలు వేసిన 1500 సంవత్సరాల దాకా ఆ తర్వాత గాని యూరప్ జాతుల చరిత్ర ప్రారంభించలేదు. అంటే అంతకుముందే భవిష్యత్తులో రాగల విదేశీయులను వాళ్ల డ్రెస్సులు, టోపీలు, బూట్లు, తుపాకులతో సహా చిత్రకారుల చేత తాశీలమా గురుదేవులే విశదంగా వర్ణిస్తూ బొమ్మలు వేయించారు. నాకే పట్టలేని ఆశ్చర్యం కలుగుతోంది అది తలుచుకుంటేనే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన చివరి రోజుల్లో ఒక రహస్య గ్రంథాన్ని తాటాకుల మీద రాశారు. శంబలప్రభుని అద్భుత యాత్ర అని ఆ గ్రంథం పేరు. అందులో ఆయనే స్వయంగా శంబలప్రభు ధరించే కత్తి గురించి, శంబలప్రభు దగ్గర ఉండే చింతామణిశల గురించి ఇంకా ఎన్నో వింతలు విశేషాలు రాసి ఉన్నాయి. ఆ గ్రంథం పరమరహస్యమని ఎవ్వరికీ చూపించరు. ముసలిలామాలు కూడా ఎవ్వరూ ఇంతవరకు ఆ గ్రంథాన్ని తెరిచి చూడలేదు. ఇంకా ఇది మా గురుదేవులు ద్రెపాంగ్ లామాసరి ఆశ్రమ పీఠాధిపతి తాశీలామాగారు చెప్పగా విన్నాను. శంబలప్రభు ఎక్కువచ్చే గుర్రం గురించి, గుర్రం అంటే అది మామూలుగా గడ్డి తిని నీళ్లు తాగే మామూలు గుర్రం లాంటిది కాదని, అది ఒక దివ్యశక్తికి చిహ్నమని ప్రాచీన భవిష్య గ్రంథాలలో 3 రకాల గుర్రాల్ని వర్ణించారు. అందులో ఒకటి తెల్ల శంఖం వంటిది, శంబలప్రభువుతో అవతరించే గుర్రం. ఇది శుద్ధ సత్యజ్ఞానము, సాత్వికులైన యోగుల ఆత్మశక్తికి గుర్తు. రెండవది ఎర్రని గుర్రం, దీనిని అశ్వమేధాశ్వం అంటారు. ఇది రాజరికానికి, ప్రపంచ సార్వభౌమత్వానికి గుర్తు. దీని వీపున ధరించే జీనుపైన పొడుగాటి గొడుగు, తెల్లటి కర్పూర రంగుతో ఉన్న ఛత్రములకు ముత్యములు కట్టి ఉంటాయి. ఇక మూడవది నల్లగుర్రం, ఇది ప్రపంచంలో నడుస్తున్న ఈ కలియుగంలోని అజ్ఞానం, చీకటికి గుర్తు. దీనిపై కలియుగానికి రూపమైన కలిపురుషుడు వస్తాడు సైతాన్ అవతారంగా. ఇక నాలుగవది ఆఖరిది తెలుపు నలుపు కలిసిన మచ్చల గుర్రం, దీని 4 కాళ్లకు 4 రంగుల అందెలు ఉంటాయి. ఒక చెవి నలుపు, ఒక చెవి తెలుపు రంగులో, నలుపు తెలుపు వెంట్రుకలు కలిసిపోయిన మిరియాల పొడి రంగులో ఉంటాయి.
ఇది కలియుగము సత్యయుగముల సంధి యుగ సంధి కాలానికి గుర్తు. దీనిని బట్టి ఎవరికి ఎంత అర్థమైతే అంత అర్థమవుతుంది. ఇంకో విషయం, గుర్రం అనే మాటకు సంస్కృతంలో అశ్వం అనర్థం. అదే శ్రీరాముడు అశ్వమేధ యాగంలోనూ ధర్మరాజు చేసిన యజ్ఞంలోని యజ్ఞాశ్వము ఇదే. వేదంలో అశ్వం అనగా అగ్ని, రెండు రావిసముదులు గాని మోదుగు కర్రలతో గాని చేసిన ఆరడుతో మధిస్తే పుట్టే అగ్నియే ఈ అశ్వం. అలాగే మహాయోగులు జపం చేసేటప్పుడు పైదవడ కిందిదవడ మధ్య బీజాక్షరముల రాపిడి వల్ల పుట్టే కరెంటు వంటి శక్తి పేరు అశ్వమే. మెదడును వెన్నుముగా కలుసుకునే చోట చివరి వెన్నుపూసను కూడా అశ్వం అంటారు. ఇది కూడా గుర్రమాకారంలో ఉంది కాబట్టి. కానీ మీ సైంటిస్టులు కూడా మెదడులోని ఈ భాగానికి హిప్పోక్యాంపస్ అంటే గుర్రం అనే అర్థం వచ్చే పేరు పెట్టారు, కానీ ఎందుకో మీకు తెలియదు. మొత్తానికి అశ్వం అంటే రెండు మేఘాల మధ్య పుట్టే పిడుగు వంటి అణుశక్తి. దీనినే బయట శంబల ప్రభువు వాహనంగా వర్ణించే అశ్వం అంటే ఆకాశంలో పుట్టే ఒకనొక దివ్య శక్తి. అయితే ఇది మామూలుగా మీ సైన్స్కి తెలిసిన విద్యుత్తో మరేదో ఇతర శక్తి కాదు. యోగులు సిద్ధపురుషుల్లో ఉండే అణుధార్మిక శక్తి వంటి ప్రచండ శక్తి. ఇది ప్రపంచాన్ని నశింపజేసే శక్తి కలిగింది. కానీ ఇది యోగ శక్తి కాబట్టి అది శంబల ప్రభువు ప్రయోగించే దుష్టులపైనే పనిచేస్తుంది. మీరందరూ ఒకటి గ్రహించండి, మా పీఠాధిపతి తాశీలామా గురుదేవుల వల్ల నాకు తెలిసింది ఇంతవరకే. మీరంతా బాగా చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు, పరిశోధన సైంటిస్టులు, దీనిపైన పరిశోధించగలరు. నేనా ఒక పామరుడైన లామాసరిలోని మామూలు పూజారిని మాత్రమే, దలైలామాను కాను, తాశీలామాను కాను అన్నాడు లామా. మా హిమాలయ పర్వత యాత్రలో మిగతా 3 రోజుల కార్యక్రమం ఒకటేలా నడిచింది. హిమాలయ పర్వతాలలో ముందుగా ప్రయాణించే కొద్దీ 10,000 అడుగుల ఎత్తును దాటినప్పటి నుంచి గాలి తక్కువైపోతుంది. దానితో పాటు ఆయాసము, ఊపిరి అందకపోవడం మొదలవుతాయి. ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణంలో ప్రాణవాయు తగ్గుతుంది, గాలి ఒత్తిడి కూడా పడిపోతుంది. దాంతో శరీరంలో రక్తనాళాల్లో ప్రవహించే రక్తపోటు హెచ్చిపోతుంది. దీంతోపాటు విపరీతమైన శ్రమపడి నిటారుగా ఎత్తుకెక్కాల్సి రావడం వల్ల గుండె కొట్టుకోవడం కష్టంగా ఇంజిన్ పంపింగ్ చేసినట్లు రక్తాన్ని తోడవలసి రావడంతో త్వరగా నీరసం, నిస్త్రాణ, బడలిక పెరిగిపోతాయి. ఇవన్నీ కలిసి మా కడుపులో వేడివేడిగా కాస్త భోజనం పడేసరికి మరే విషయాల మీద బుర్ర పనిచేయదు. చాలామందికి వెంటనే నిద్ర ముంచుకొస్తుంది. లేకపోతే నాలాంటి వాళ్లకు ఏదో హిమాలయాల గురించి పుస్తకాలు, టిబెట్ చరిత్ర, యాత్రాదర్శనం వంటి పుస్తకాలు చదువుతూ పడుకోవడం. ఇలా గడిచిపోయింది ఈ 3-4 రోజులు. 5వ రోజు దొరికింది కాస్త విశ్రాంతి, విరామం. అందరూ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం మా యాత్రలో కాస్త ఆ ఒక్కరోజు ఆటవిడుపుగా సెలవు దినం అంటే విశ్రాంతిగా గడపాలని. ప్రయాణం, సాహసయాత్ర అన్నీ నిలిపేసి 24 గంటలు చిల్లర దెబ్బలు, గాయాలు, కీళ్లనొప్పులు వంటి శరీర బాధలకు అమృతాంజనం వంటివి మర్దన చేసి ఎండలో కూర్చొని విశ్రాంతిగా గడపడం. మా ప్రయాణంలో అవసరమయ్యే పరికరాలు మంచుగొడ్డలి, మంచు ఇసుకలో నడిచే బూట్లు, తుపాకీలకు కాస్త చిల్లర రిపేర్లు చేసుకోవడం, శుభ్రం చేసుకోవడం వంటివి. అలా శరీరానికి విశ్రాంతి ఎప్పుడైతే లభిస్తుందో మనసుకు అప్పుడే పని తగులుతుంది. సాయంకాలం అందరం వేడి టీ తాగుతూ సమావేశమయ్యాం. మాలో ఒకరు లామాదోర్జీతో, స్ఫటిక పర్వతం అన్న పేరుతో ఈ హిమాలయాలలో రహస్య ఆధ్యాత్మిక కేంద్రం వంటిది ఎక్కడుందో దయచేసి మీకు తెలిసిన రహస్యాలు చెప్పండి, మీరే మాకు మార్గదర్శకులు. ఇలా దైవ రహస్యాలు, ఆధ్యాత్మిక గాథలు ఈ దేవతాస్థానమైన హిమాలయాల్లో ఎన్నో ఉండి ఉంటాయి. అవి మీలాంటి వారు మాకు దయచేసి చెప్పకపోతే ఇక మాకు తెలిసే మార్గమేముంటుంది అంటూ మా ప్రశ్నకు సమాధానంగా నెమ్మదిగా ఆకాశం వైపు చూస్తూ లామా మహాశయుడు, స్ఫటిక పర్వతం అంటే మీ ఉద్దేశం ఏమిటి? తాజ్మహల్ లాగా ఎవరైనా మహారాజో లేక మతగురువో ఈ హిమాలయాలలో నిర్మించిన స్థూపం లాంటిదా అని? నాకు తెలిసింది మీకు విశదంగా చెబుతాను. భూగర్భ శాస్త్రజ్ఞులు రాళ్లను రకరకాలైనవి పరిశీలించి గాజులాగా ఇటువైపు నుంచి అటువైపుకు నిర్మలంగా కాంతిని ప్రసరింపజేసే రాళ్లను స్ఫటికం అంటారు. దానినే సైన్స్ పరిభాషలో భూగర్భ శాస్త్రజ్ఞులు క్వార్ట్జ్ అంటారు. ఇలా సహజంగా దొరికే స్ఫటికాలు గాజురాళ్ల వలె కాక తళుక్కును మెరుస్తాయి, చీకట్లో కూడా. ఇలాంటి రాళ్లతో తరచూ సాధువులు, యోగులు జపం చేసే పూసలతో స్ఫటిక జపమాలను తయారు చేస్తారు.
ఇలాంటి స్ఫటిక జపమాలలో ప్రత్యేకమైన శక్తి కరెంటు వంటిది దాగి ఉంటుందని మన పూర్వీకుల నమ్మకం. ఇలాంటి దాన్ని స్ఫటికమంటారు. కానీ స్ఫటిక పర్వతమంటారా? అబ్బో, అది చాలా పెద్ద మాట అంటూ తన రెండు చేతులు ఆకాశం వైపు మర్యాద సూచకంగా పైకెత్తాడు నుదురు గానించుకుంటూ. ఇంతలో పాటియాల మహారాజా మరో ప్రశ్న వేశారు. అసలు నిజమైన స్ఫటికాలకు గాజురాళ్లకు తేడా తెలుసుకోవడం ఎలాగా? మీలాంటి అనుభవజ్ఞుల నుంచి వినాలని ఎప్పటి నుంచో కోరుకుంది అన్నాడు పాటియాల మహారాజా. స్ఫటికానికి గాజురాయికి తేడా ఏమిటి అంటే, స్ఫటికం సజీవమైంది, గాజురాయి ప్రాణం లేనిది, నిర్జీవం. అంటే స్ఫటికంలో ఒక కరెంటు వంటి అయస్కాంత శక్తి, ఆకర్షణీయమైన తేజస్సు దాగి ఉంటాయి. అది ఎలా తెలుస్తుందంటే, స్ఫటికంతో చేసిన పూసలు చీకట్లో కూర్చుని ఒకదానికి ఇంకొకటి గట్టిగా తాకి ఉంచితే నిప్పురవ్వులు చిటపటా కనిపిస్తాయి. ఇది మొదటి గుర్తు. స్ఫటికం సజీవం అన్నాను కదా, ఇది రెండవ గుర్తు. అంటే స్ఫటికంలో ప్రాణం ఉంటుంది, సాలగ్రామశిల మాదిరిగా రంధ్రం చేసి కన్నం పొడవని స్ఫటికం ప్రాణశక్తితో గుండ్రంగా తిరుగుతుంది. సాలగ్రామశిల మాదిరిగా గాజురాళ్లలో ఇలాంటి సజీవమైన శక్తి ఉండదు. ఎందుకంటే గాజు నిప్పులో కాల్చిన ఇసుకను కరిగించి రసాయనికంగా తయారు చేసిన నిర్జీవమైన పదార్థం కాబట్టి. ఇంకొక విషయం, స్ఫటికల్లో ఇంకో రహస్యం కూడా దాగుంది. సజీవమైన స్ఫటిక శిల నుంచి అయస్కాంత తరంగాల వంటి ఆధ్యాత్మిక తరంగాలు, రేడియేషన్ లాంటి అప్రకాశమైన కాంతికిరణాలు ప్రసరించినట్టు ఆకాశంలోకి వ్యాపిస్తాయి. అందుకే ఈ స్ఫటికానికి మనిషి మెదడు మీద, మనస్సు పైన, మన శరీరంలోని ప్రాణశక్తి మీద గొప్ప విద్యుత్ వంటి ప్రభావం కలిగి ఉంటుంది. అందుకే వైద్యశాస్త్రంలో కూడా డాక్టర్లు క్యాన్సర్ వంటి అసాధ్యమైన రోగాల చికిత్స కోసం ఈ స్ఫటిక శిలల్ని ఉపయోగిస్తున్నారు. ఈ సంగతి మన ప్రాచీన ఋషులకు, యోగులకు అనేక వేల సంవత్సరాల క్రితమే తెలిసిన రహస్యం. అందుకే స్ఫటికాలను పూజా వస్తువులుగా భావించారు. మీలో చాలామంది చూసే ఉంటారు స్ఫటికంతో చేసిన శివలింగాలు, గణపతి విగ్రహాలు వంటి పవిత్ర పూజా వస్తువులు. అనేక శంకరపీఠాలలో కూడా అభిషేకించి పూజిస్తారు. వాటి నుంచి జ్ఞానశక్తి తరంగాలు మన శరీరంపై ప్రవహించి ప్రాణశక్తి ప్రసారాన్ని ఉత్తేజపరిచి శరీరానికి శక్తి వంటిది ప్రసారం చేస్తుంది. నియమనిష్ఠలు పాటించేవారికి, మద్యమాంసాలు స్త్రీ వ్యసనం లేని వారికి, యోగులకు, బ్రహ్మనిష్టాగరిష్టలకు ఈ స్ఫటికాలు ఆత్మని ఉత్తేజపరిచి జ్ఞానశక్తిని, ఆధ్యాత్మిక సాధనను ప్రకోపింపజేస్తాయి. అందుకని హిమాలయాలలోని అనేక లామాశ్రీల్లోనూ, టిబెటన్, మంగోలియన్, జపనీస్, చైనా దేశాల్లోనూ స్ఫటికాలను పూజించి గౌరవిస్తారు, నమస్కరిస్తారు. ఎందుకంటే స్ఫటికం ఆధ్యాత్మిక కేంద్రం. ఒక స్ఫటిక జపమాలలోని స్ఫటిక పూసకే అంత శక్తి ఉంటే, ప్రపంచంలోకెల్లా ఎత్తైన హిమాలయ పర్వతాల్లో సహజంగా స్ఫటికంతో ఏర్పడిన స్ఫటిక పర్వతం గనక ఉండి ఉంటే ఇక చెప్పేదేముంది? ఇంతలో అలెగ్జాండర్ నోటోవిచ్ సౌమ్యంగా లామా మహాశయుణ్ణి ఒక ప్రశ్న అడిగాడు. స్ఫటికం, స్ఫటిక పర్వతం, వాటిలోని గాజు వంటి లక్షణాల వల్లనే మనిషి వాటిని విలువైన వస్తువులుగా భావిస్తున్నాడా? అసలు ఈ స్ఫటికల్లో విశిష్టత ఇంకేమైనా ఉందా, వేదాంతపరంగా, ఆధ్యాత్మిక పరంగాను? దానికి లామా మహాశయుడు ఇలా చెప్పాడు. స్ఫటికం కాంతిని ప్రసారం చేస్తుంది తనలోంచి. అందుకే స్ఫటికం నిర్మలత్వానికి, స్వచ్ఛతకు గుర్తు. మనస్సు నిర్మలమైతే అది జ్ఞానానికి సూచన కదా. అది ఎలాగంటే, నీళ్లు స్ఫటికంలాగే నిర్మలం కానీ చంచలం. అంటే క్షణంసేపు కూడా గాలికి కదలకుండా, అలలు లేకుండా నిశ్శబ్దంగా ఉండలేవు. అలా నిత్యం కదిలే నీటి వంటిది మనస్సు. మనస్సు నిర్మలమైతే నిశ్చలమవుతుంది, నిశ్చలము నిర్మలము అయితే స్ఫటికము. అందుకే స్ఫటికం చంచలం కాదు నీళ్లలాగా, స్ఫటికం అచలం, కాలానికి చలించదు, కాలంలో మారదు. నిశ్చల సమాధి స్థితికి చేరిన బుద్ధి స్ఫటికంతో సమానం. అందుకే స్ఫటిక శివలింగానికి అంత ప్రత్యేకత. మంచులింగం అమరత్వానికి ఎలాంటి గుర్తో, అమరనాథుని గుహలో శ్రావణ పూర్ణిమ నాడే మంచులింగం ఎలా ఏర్పడుతుందో అది యోగ సమాధికి గుర్తు, ఆధ్యాత్మిక సాధనకు సూచిక. అందుకే కర్కాటక రాశిలో వచ్చే పౌర్ణిమ నాడు, శ్రావణ పౌర్ణిమ రోజున ఈ హిమాలయాలలోని అమరనాథుని గుహలో మంచులింగం సహజంగానే ఏర్పడుతుంది. శ్రావణ పౌర్ణమి పోగానే అది కరిగిపోతుంది. అంటే దానర్థం భగవంతుని అవతారం, ప్రపంచంలో ఎప్పుడో అరుదుగా గాని ఈ భూమి మీద అవతరించదు. మళ్ళీ ఆధ్యాత్మిక సాధన తగ్గిపోతే అది మంచులింగంలాగా కరిగిపోతుంది.
అమరనాథుని గుహలోని మంచులింగంలాగా, కానీ మనస్ఫటికలింగం అలా కరిగిపోదు. అదేవిధంగా శ్రీచక్రం శక్తికి చిహ్నం. ప్రత్యేకించి స్ఫటిక శ్రీచక్రం శుద్ధ జ్ఞానంతో ఏర్పడిన శుద్ధ శక్తి స్వరూపిణియగు జగన్మాత సూచిక. అదే ఘనీభవించిన పరాశక్తి, అంటే పారదర్శకమైన నిర్మలమైన శక్తి. అటు జ్ఞానశక్తిలో ఉన్న నిర్మలత్వము, ఇటు క్రియాశక్తికి ఉన్న సామర్థ్యము రెండూ కలిగి శక్తిలో సామాన్యంగా ఉండే దోషాలైన అహంకారము గర్వము లేనట్టి దైవత్వము. కాబట్టి శుద్ధశక్తి స్వరూపమైన ఆదిపరాశక్తికి చిహ్నం. కాలానికి ధర్మం అధర్మం ఆటుపోట్ల వంటివి. పర్వములు కలిగినదే పర్వతము. ఇలాంటి పర్వతమే స్ఫటికం, అంటే కాలంలో శుద్ధి చేయబడి జ్ఞానంతో ఘనీభవించి నిర్మలమైన ప్రేమ శుద్ధ జ్ఞానము రెండూ ఐక్యమైతే అదే దైవ ప్రేమ. ఈ ప్రపంచంలో యుద్ధాలు రక్తపాతాలు స్వార్థము హింస నిర్మూలించి నిర్మలమైన దైవ ప్రేమను చేరుకుంటేనే స్ఫటిక పర్వతం ఎక్కడ ఉన్నదో మనకు ఆచూకీ లభించే కాలం వచ్చినట్లు. అదే శుద్ధ సత్యయుగంలోని సత్యకాలం యొక్క అంతర్దశ. ఇది రాబోయే కలియుగాంతం తర్వాత వస్తుంది. శంబల అనే మాటకు సంస్కృతంలో శం అంటే శాంతి, బల అనగా బలం, అంటే శాంతియే ఆత్మబలం. ఈ రెండు మనిషిలు ఆవిష్కరించినప్పుడు శం ప్లస్ బల శంబల, శం ప్లస్ కర శంకర అన్నట్టు. యోగశాస్త్రం ప్రకారం మన శరీరం ఈ విశాల విశ్వానికి ప్రతిరూపం. మన శరీరంలో మూడు ముఖ్యమైన కేంద్రాలు ఉన్నాయి. ఒకటి ఆలోచనకు స్థానమైన మెదడు, ఇది మనస్సుకు నివాసం. రెండవది ప్రాణానికి శరీరంలోని రక్తస్పందనకి మూలస్థానమైన గుండెకాయ లేక హృదయం. మూడవది ఆహారము జీర్ణం కావటం, సృష్టి కార్యం జరగటం అనేవి జరిగే మూలాధార స్థానం. వాటినే మన వేదకాల పురుషులు ఒకటి కైలాసగిరి పర్వతం అన్నారు, అంటే శిరస్సు. ఇది మనసుకి స్థానం కాబట్టి మానస సరోవరానికి పుట్టినిల్లు. కైలాసంతో శిరస్థానం, ముఖం కేదారనామకం. అలానే నాసిక్ క్షేత్రం మన నాసికాగ్రం. రెండవది హృదయస్థానం అమరనాథ గుహ. ఇక్కడ మంచులింగము హృదయంలోని ఆత్మజ్యోతియే, మూర్తికట్టి వెలిగే జ్యోతిర్లింగం. ఈ ఆత్మదర్శనమిచ్చే హృదయ గుహయే అమరనాథ గుహ. ఇక మూడవది నరనారాయణ స్థానమైన బద్రీనాథ్, అదే మూలాధారం. ఇక్కడి నుంచి మలమూత్ర విసర్జన మానవునికి సృష్టి కార్యక్రమముల కామకోటి కేంద్రం. ఈ రెండు ఒకే తాడు నుండి పుట్టిన రెండు కొసలు నరనారాయణుల వలె. ఒకటి వేడినీటి జలపాతంగాను, రెండవది మంచు కరిగిన చన్నీటి జలపాతంగాను. ఒకటి నరుడు, రెండవది నారాయణుడు. ఒకటి జీవుడు, రెండవది పరమాత్మ. అయితే ఇందులో చిత్రం ఒకటి ఉంది. మనకు బుద్ధినిచ్చే కేంద్రం శరీరంలో ఎక్కడా కనబడదు. అలాగే మన శరీరంలో ప్రాణం ఎక్కడ పుడుతుంది, ఎక్కడ ఉన్నది ప్రత్యేకంగా చెప్పబడలేదు. శరీరమంతా రక్తం ప్రవహించినట్టే ప్రాణం శ్వాస వేడి శరీరమంతా వ్యాపించి సూర్యచంద్ర నాడుల రూపం శుక్ల కృష్ణపక్షాల కాలచక్రం రూపంలో కనబడుతుంది. నిజానికి మోక్షం కలిగించేది నిర్మల జ్ఞానం మాత్రమే. ఈ నిర్మల జ్ఞానానికి చిహ్నమే స్ఫటిక పర్వతం. ఇది శిరస్సులో నడినెత్తిన ఉండే సహస్రారానికి, హిమాలయ శిఖరాల్లోని సహస్రార కేంద్రం వంటిదైన శంబలకు దారి చూపించే మార్గం. యోగులు ధ్యానం చేసే కేంద్రంగా రెండు కళ్ల మధ్యగా ఉన్న భూమధ్యం నుండి నిటారుగా పైకి ప్రయాణించి తల శిఖరాన ఉన్న సహస్రానికి పోయే దారి, అంటే శంబలకు పోయే రహస్య మార్గం. ఇది తెలుసుకున్నప్పుడే కలికి అవతారం భూమికి ఎప్పుడు వచ్చేది తెలుస్తుంది. అంటే మనిషిలో జంతు లక్షణాలతో పాటు దైవ లక్షణాలు దానవత్వంలో మానవత్వం లేక మానవత్వంలో దైవత్వంలా కనిపిస్తాయి. శరీరంలో వెన్ను నుండి నిటారుగా పైకి, గొంతు నుండి నోటిలోకి తూర్పుగాను, గొంతులోంచి శ్వాసనాళం వెనకగా, తల నుంచి రెండు కళ్ళ మధ్యకి చేరుకునే కాలువ, గంగా యమునులు కలిసి ప్రయాణించే విష్ణు రుద్ర ప్రయాగల సంగమ స్థానం. దీనిని బట్టి బుద్ధిమంతుడైన వాడు తన బుద్ధిని ఉపయోగించి శంబలకు మార్గం కనిపెట్టాలి. మన శరీరంలో ప్రయాణించే దిక్కులే బయట హిమాలయ పర్వతాల్లోనూ ఉంటాయి. అదే దిక్కులకి మనమంతా ప్రయాణిస్తాం. అయితే దీనికి దగ్గర మార్గాలున్నాయి. వాటికే సద్యోముక్తి క్రమముక్తి అని పేరు. అనేక జన్మలలో క్రమంగా సాధించే ముక్తి క్రమముక్తి. అలా కాక ఒకే జన్మలో ఒక్కసారిగా సాధించే ముక్తి సద్యోముక్తి అని ఇలా రెండు రకాల మార్గాలు అంటూ ఆ యోగి లామా మహాశయుడు తన ఆధ్యాత్మిక ప్రసంగాన్ని చెప్పాడు. దాంతో
ఆనాటి చర్చకు తెరపడింది. ఆ రాత్రికి వేరే ఇతర గ్రామస్తులు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నాం అందరం. వెంటనే ఆ కొండచెరియకు దిగువగా మా గుడారాన్ని నిమిషాల మీద గుడుగులా పరిచి గట్టిగా మోకుతాడతో బిగించి కట్టాం. మర్నాడు పొద్దున్నే చీకటితో ప్రయాణం కావలసి ఉన్నందున రాత్రి భోజనం బరువుగా చేయకుండా తేలికపాటి పలహారంతో సరిపెట్టాలని మా బృందంలో అందరం నిర్ణయించుకున్నాం. వెచ్చగా గొరకలు వేస్తూ నిద్రపోయాం. అసలు ఎప్పుడు తెల్లవారిందో కూడా మాకు తెలియదు. వేడివేడి టీ పోసిన మగ్గులు మా చేతులకు అందించేదాకా. తర్వాత గంటలోగా అందరం ప్రయాణానికి సిద్ధపడ్డాం. మా మధ్యలోంచి చార్లెస్ బెల్ గొంతు బొంగురుగా వినిపిస్తోంది. లామా మహాశయ, రాత్రి మీరు మాకు చేసిన హామీని మర్చిపోలేదు కదా, దాని విషయం ఏం చేస్తారు అన్నాడు జలుబుతో గొంతు పట్టేసినట్లుగా మాట్లాడుతూ. దేని గురించి మీరు అడిగేది? లామా మహాశయుడు ప్రశ్నించాడు. అప్పుడే మర్చిపోయారా? మన ప్రయాణానికి మంచి వాతావరణం కావాలి కదా, ఇక్కడ ఎవరన్నా తాంత్రిక లామా ఉన్నాడేమో వాకప్ చేయిస్తారా? ఖర్చు ఎంతైనా పర్వాలేదు, మన ప్రయాణం సాఫీగా సాగాలి, ఎలాంటి మంచు తుఫానులు వడగండ్ల వానలు లేకుండా. నిజానికి ఇది ఎలా సాధ్యమో స్వయంగా చూడాలని మాకు ఆసక్తిగా ఉంది అన్నాడు. దానికి సమాధానం ఏమి చెప్పకుండా లామా పక్కకు వెళ్ళి మా గుడారాన్ని తాళు విప్పుతున్న కూరిడితో టిబెటన్ భాషలో ఏదో మాట్లాడాడు. వాళ్ళు ఆశ్చర్యంగా ఆయన మొక్క చూస్తూ నమస్కారం పెడుతున్నట్లు దోసెలు పడితే 100 రూపాయల నోట్లు వారి చేతిలో గిరాట వేశాడు. అంతే, ఆ కూలివాళ్లు మమ్మల్ని ఒక భూటాన్ దేవాలయానికి తీసుకువెళ్లారు. అది 10 అడుగుల కంటే ఎత్తులేదు, నలుచదరంగా కట్టబడి ఉంది, ఒక తులసి కోటలాగా. దాని మధ్యలో 2.5 అడుగులెత్తు అరుగు నిర్మించి ఉంది. ఆ అరుగు మధ్యన నలుచదరంగా ఒక హోమగుండం వంటిది ఎర్రటి ఇటుకతో కట్టబడి ఉంది. దాని చుట్టూ ఆంజనేయ స్వామి విగ్రహానికి పూసినట్టు ఎర్రటి సింధూర రంగు ఆముదంతో కలిసి పట్టించారు. ఎర్రగా మెరుస్తోంది. ముగ్గులతో పసుపు కుంకుమలతో అలంకరించబడి ఉన్నదా హోమగుండం. దానికి పడమటి దిక్కుగా పంచలోహాలతో చేసిన దీపారాధన సమ్మెలో అఖండ దీపం వెలుగుతోంది. ఆ మందిరమంతా సాంబ్రాణి వాసనలతో ఒక పవిత్ర పూజాస్థలంగా చూస్తేనే తెలిసిపోతోంది. దాని ముందర పద్మాసనంలో కూర్చుని ఉన్నాడు పొట్టిగా లావుగా కుదిమట్టంగా ఉన్న పూజారి వంటి లామా బ్రాహ్మణుడు. అతడు బ్రాహ్మణుల పూజలు, లామాల తాలూకు హోమాలు రెండూ చేసేవాళ్లాగా కనిపించాడు. మాతో వచ్చిన లామా భూటానీ భాషలో అతివేగంగా మాట్లాడాడు. మాకు ఒక్క మాట కూడా అర్థం కాకుండా చేతిలో 100 రూపాయల నోట్లు పడగానే ఆ పూజారి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అతడు పొడిగాటి కర్రల వంటి గరిటెల్లాగా ఉన్న హోమం చేసే పరికరాలు తీసి పక్కన పెట్టాడు. ఇంతలో నౌకరు తెచ్చిన నెయ్యి, నవధాన్యాలు, పూజా కుంకుమ, పసుపు సిద్ధం చేసుకున్నాడు. పక్కనే ఉన్న గంట తీసి గట్టిగా మోగిస్తూ సొట్టలు పడ్డ పాత రాగి పాత్రలోంచి తీర్థం ఆచమించాడు. మాతో వచ్చిన టిబెటన్ లామా ఆయనతో వేగంగా మాట్లాడేస్తున్నాడు. తన చూపుడు వేలు ఆకాశం వైపు చూపిస్తూ గుండ్రంగా చక్రలా తిప్పుతూ ఆయన పైకి చూసి నవ్వి ఇష్టంగా తలూపినట్టు అంగీకార సూచకంగా తన పీఠంపై కూర్చున్నాడు. ఏం జరుగుతుందో మేం గమనించలోగా అందరం ఒక్కసారిగా తుళ్ళిపడ్డాం. భం భం అంటూ భయంకరంగా మా వీపు వెనకాల నుంచి మోగిన శబ్దానికి వెనక్కి తిరిగి చూస్తే తెలిసింది ఆ పూజారి శంఖం పూరించాడని. భూతాలు, గాలి సంబంధమైన దుష్టశక్తులను పారదురలే కుడివైపు తిరిగిన దక్షిణావర్త శంఖంతో క్షణకాలం ప్రాణాయామం చేసి హోమగుండంలో కర్పూరం గడ్డ తీసి జ్వాలగా వెలిగించాడు. చేతిలో అక్షింతలు తీసుకుని తీర్థంతో సంప్రోక్షించి ప్రదక్షిణంగా తన చుట్టూ హోమగుండం చుట్టూ చల్లాడు. వెలుగుతున్న జ్వాలలోకి గరిటెలు వంటి హోమం చేసే సృక్సృవాల ముంచి నేతితో హోమం చేశాడు. సరిగ్గా 15 సార్లే అంతే. తను నిలబడి తన పళ్ళెల్లోని కుంకుమతో మా నుదుట నిలువుగా బొట్టిదిద్దాడు. ఇక భయం లేదు మీకు, ధైర్యంగా వెళ్ళవచ్చు అంటున్నాడు పూజారి మహారాజు టిబెటన్ భాషలో. చెప్పాడు లామా మహాశయుడు. ఏమిటి, దీంతోనే తుఫానులు, గాలివానలు, వడగండ్ల వానలు ఆగిపోతాయా ఏమిటి అన్నారు మా బృందంలోని ఒకరిద్దరు. మాతో వచ్చిన లామా సమాధానం చెప్పేలోగా పూజారి మహారాజు అందరినీ తోసుకుంటూ ముందుకొచ్చాడు. ఆయన కళ్ళు ఎర్రబడి క్రోధంతో జేగురించినట్టు కనిపించాయి. మా అందరి చేతులలో చందనము తన వేడతో రాసి దోసెలు పట్టు ఆకాశం వైపుకి అన్నాడు మాకు తెలియని భూటానీ భాషలో. లామామిత్రులు అనువాదం చేస్తే తెలిసింది. ఆశ్చర్యంగా అందరం ఆకాశం వంక చూస్తూ 2 చేతులు పట్టాం. మరుక్షణమే హోమగుండం పైన ఖాళీస్థలంలోంచి మా చేతులలో ధారగా పసుపు రాసిన బియ్యం అక్షింతలుగా పడ్డాయి.
ఏదో అదృశ్య శక్తిలో చల్లుతున్నట్లుగా. చూస్తే ఆకాశంలో ఏమీ లేవు, కానీ అక్షంతులు కుంకుమ మా అందరిదో సిట్లో అలా 2 నిమిషాల పాటు ధారగా వచ్చి పడింది. మాకు మతిపోయినంత పనైంది. మా కళ్ళెదుటే చూపిస్తున్న ఆ మంత్రసిద్ధికి మహిమకు. ఆ తర్వాత 3 రోజుల వరకు మా ప్రయాణంలో ఏ బాధ కలగలేదు. వాతావరణం వల్ల ప్రశాంతంగా ఎండ కాసింది, చల్లటి గాలి సౌమ్యంగా విసిరింది. మబ్బులు కానీ వానజల్లు కానీ మంచు తుఫాన్లు కానీ మచ్చుకు కూడా కనిపించలేదు. ఆ 3 రోజులు హోమం చేయడం మాత్రం గంటన్నరసేపే పట్టలేదు. కానీ అలా హోమంతో పంచభూతాలను అదుపు చేయడం మేము జీర్ణించుకోలేని ఆశ్చర్యం. ఏమిటో ఈ హిమాలయాలలో అన్నీ వింతలే అనుకుంటూ ప్రయాణం చేశాం. అప్పటికే పొద్దువారిపోయింది. సూర్యుడు పడమటికి చేరుకున్నాడు. మంచు శిఖరాల వెనక్కి దిగిపోయాడు. దాంతో వాతావరణం ఒక్కసారిగా మంచుగడ్డలా చల్లగా చలి ఉణికించేస్తూ బిగుసుకుపోసాగింది. అప్పుడు గుర్తుకొచ్చింది స్ఫటిక పర్వతం. సూర్యకాంతులోని వేడిని కూడా గ్రహించి దాన్ని మన మీదకు ప్రతిఫలించడమేగాక సూర్యుడి ఎండ యొక్క వేడిమిని కూడా ఒక భూతద్దల్లాగా మరింత వెచ్చగా చేసి గ్రహించి ఆ ప్రాంతాన్నంతా వేడిని కూడా ప్రసారం చేస్తూ చలి నుండి కాపాడిందని. అంతేకాదు, ఇప్పుడా చలి పెరిగిపోవడంతో అదే స్ఫటిక పర్వతం మళ్ళా అదేవిధంగా చలిని కూడా ఆకర్షించి మరింత తీవ్రంగా చేసి పగటి వేడి కిరణాల బదులు ఇప్పుడు చలికిరణాలని మరింత ఫోకస్ చేస్తున్నట్లుగా మాపైన ప్రసరించసాగింది. మేము తట్టుకోలేనంత చలిగా. అలా 1 గంట దాటేసరికి మా సాహస బృందంలో ఇక ఎవరికీ ధైర్యం లేకపోయింది. ఇంత ఎత్తున ఉన్న ఈ స్ఫటిక పర్వతం చర్యలో మనం ఈ రాత్రి ఈ చలికి తట్టుకొని తెల్లారేదాకా అసలు బ్రతికి ఉంటామా అనే ఆశ కూడా అడుగంటిపోసాగింది. మా పరిస్థితిని గమనించిన లామాదుర్జీ చోగ్యాల మహాశయుడు ఇహ ఊరుకోలేక ఇలా అన్నాడు, మిత్రులారా, మనమందరం ఇప్పుడొక గొప్ప విషమ పరిస్థితిలో చిక్కుకున్నాం. ఈ స్ఫటిక పర్వతం చేరుకోగానే సమస్యంతా తీరినట్టు అనుకుంటే ఎలా? ఇప్పుడు ఈ చలిని తట్టుకునే మార్గం కోసం వెతకడం ఒక్కటే కాదు మనం చేయవలసిన పని. ఇక్కడ ఇంకో పని మిగిలిపోయి ఉంది, అది కూడా పూర్తి చేస్తే మన ఈ సాహసయాత్ర సఫలీకృతమైనట్టే అన్నాడు లామా మహాశయుడు. స్వామి, ఏమిటి మీ ఆదేశం? మాకు త్వరగా సెలవియండి అన్నాము అందరం ఒకే కంఠంతో. ఇక్కడ ఈ స్ఫటిక శ్రీచక్రం మేరు ప్రస్థానం వంటి ఆకారంతో నిర్మాణమై ఉండడాన్ని గమనించాం కదా. అందులో నిటారుగా పైకి కనబడే స్ఫటిక పర్వతం ఒక పిరమిడాకారంలో ఉన్నట్టే, అలాగే తలకిందులుగా బోర్లించిన పిరమిడాకారంలో ఉన్న ఖాళీ పెట్టెల అంటే ఒక కోనేరుల లేక పుష్కరిణి ఆకారంలో మెట్లు మెట్లుగా అడుగు దిగుతూ పోవాలి మనం. ఇలా 14 మెట్లు దిగుతూ వెళ్ళి ఆ పుష్కరిణి అడుగుకు చేరుకోవాలి. కానీ అది అంత సులభమైన పని కాదు. ఈ స్ఫటిక శ్రీచక్రాన్ని నిర్మించిన మహాత్ములెవరో అడుగు దిగే ఈ కోనేరు వంటి పుష్కరిణిలో లోతుకు దిగే మెట్టులాగా కిందకు దిగే ఆకారంతో నిర్మించారు. ఈ కోనేరులోకి దిగే ప్రతి మెట్టు ఎడమవైపు నుంచి ప్రదక్షిణం చేస్తూ కిందకి దిగి పిరమిడ్లా ఒక ప్రదక్షిణంగా చుట్టూ వచ్చేలాగా దిగాకే మళ్లీ దాని కింద ఉన్న తర్వాత మెట్టుకి దారి కనబడుతుంది. అలా అడ్డుగోడలా ఒక పెట్టుగోడను కూడా నిర్మాణం చేశారు. ఇది ఒక వైకుంఠపాళిలోని చిక్కు ప్రశ్న. అంటే తలకిందులుగా నిర్మాణం కాబడ్డ పిరమిడ్ ఆకారంలో ఉన్న ఈ పుష్కరిణి లోపలికి ప్రదక్షిణంగా మెట్లను దిగుతూ వెళ్లాలంటే ప్రతి మెట్టు దిగేవారు ప్రదక్షిణంగా తిరుగుతూనే దిగాలి. అలా 14 సార్లు ఈ 14 మెట్లు దిగుతూ వెళ్ళాలి. చివరగా అట్టడుగున ఉన్న ఓ బోర్లించిన త్రిభుజం వంటి బిందు స్థానానికి చేరుతాం. అక్కడ నుంచి ఒక నలుపరకల చదరంగం లాంటి గది ఉంటుంది. దానిలోంచి దక్షిణముఖంగా వెళ్లే ద్వారం తెరుచుకొని మనం గనక దాంట్లోకి ప్రవేశిస్తే అక్కడ ఒక సొరంగ మార్గం కనబడుతుంది. ఆ సొరంగ మార్గం మన వెన్నెముకలోని రహస్యంగా ఏర్పడి ఉన్న సుషుమ్నా నాడి వంటి బ్రహ్మజ్ఞానానికి చేర్చే బ్రహ్మరంధ్రం వంటి దారి. కాబట్టి దారి మనకే తెలుస్తుంది. ఈ కోనేరు వంటి బోర్లించిన పిరమిడాకారంలో ఉన్న పుష్కరిణి అడుగు నుంచి ఈ రహస్య సొరంగ మార్గం గుండా మనం ప్రయాణిస్తే అక్కడ వేడిగా పొగలు సెగలు గక్కుతూ బుడబుడమని ఉడుకుతుండే వేడినీటి బొగ్గలు కనిపిస్తాయి. అది ఒక హిమాలయాల అడుగున భూగర్భంలో ఉన్న అగ్నిపర్వతాల వేడికి మంచుకొండల మంచు కరిగి సలసలా మరుగుతున్న వేడినీటి పుష్కరిణి. అది ఒక చెరువు. అక్కడికి చేరుకోగలిగితే మిగతా సంగతుల విషయం ఎలా ఉన్నా ఈ చలి నుంచి మనం వెచ్చగా ఈ రాత్రిని గడపగలుగుతాం. అక్కడ నుంచి అసలైన స్ఫటిక మేరు ప్రస్థానం యంత్రం ఉండే 12 అడుగుల చదరంగా ఉండే మూలగర్భాలయంలోకి దారి దొరుకుతుంది అని చెప్పాడు లామా. అప్పటికే రాత్రి ముదిరి మంచుకొండలన్నీ
లేత నీల రంగు మారి ఊదా రంగుతో చీకటిలో అస్పష్టంగా తెల్లగా వెలుగుతున్నాయి. చుట్టూరా ప్రహరీ గోడవలే ఉన్న మంచు పర్వతాల శిఖరాల మధ్య నుంచి ఒక రంధ్రంలా ఆకాశం అష్టదళ పద్మం ఆకారంలో కనిపించింది. దాని మధ్యగా తెల్లటి లేత నీలపు కాంతితో వెలుగుతూ శుక్రగ్రహం ధగధగా ప్రకాశిస్తోంది. మిగతా ఆకాశమంతా వజ్రాల పొడి చెల్లినట్లు నక్షత్రాలు దట్టంగా అలముకొని మెరుస్తున్నాయి. ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉన్నా చలి మా మాంసం తినేసి ఎముకల్ని నమిలి నరాల్ని పట్టి తెంపి గుంజుతున్నట్టుగా బాధిస్తోంది. మా పాదాలు మంచుతో చలికి ఒక టన్ను బరువు అయినట్టుగా ఫీలై అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాం. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని స్ఫటిక పర్వతం అడుగున కోనేరులో ఉన్న ఆ మెట్ల వెంబడే ప్రదక్షిణం చేస్తూ కిందకి దిగుతూ పోయాం. అలా దిగడానికి కొన్ని గంటలు పట్టింది. ఆ శ్రమకి మా శరీరం వేడెక్కి చెమటతో తడిసిపోయింది. చివరకు ఎలాగైతేనే ఆ కోనేరు అట్టడుగున ఉన్న త్రికోణాన్ని చేరుకుని వీలైనంత హడావిడిగా అట్టడుగున చదరంగా ఉన్న ఓ గదిలోకి ప్రవేశించాం. ఆ గది సరిగ్గా 12 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తు, 12 అడుగుల పొడవు గల 6 ముఖాలు పెట్టివలే కట్టబడి ఉంది. అంత లోతున అలాంటి నల్లటి చలువురాయితో ఆ గోడల్ని తాపడం చేయడం ఎందుకా అని ఆలోచిస్తే పైనున్న నక్షత్రాలలో శిఖరంపైన వెలిగే శీర్ష నక్షత్రం సరిగ్గా ఆ నల్లని చలువురాయి మీద అద్దల్లాగా ప్రతిఫలించి చెరువులో చంద్రుడిలా దాని ప్రతిబింబం నల్లటి ఫలకం మీద పడి కనిపిస్తోంది. అదేదో ఖగోళ గణితంతో లెక్కించి కట్టినట్టు అనిపించింది. కానీ అదేమిటో తెలుసుకునే ఆసక్తి కానీ అర్థం చేసుకోగల శక్తి కానీ అప్పుడు మాకు లేదు. అలా ముందుగా లామాదోర్జీ చోగ్యాలు నడుస్తుంటే వెనకాలే మేమంతా చకచక అడుగులు వేసుకుంటూ సొరంగ మార్గం ద్వారా ప్రయాణించి అగ్నిపర్వతం గర్భంలో బుడబుడా ఉడుకుతున్న వేడి నీళ్ల నీటి బొగ్గు వద్దకు చేరుకున్నాం. దాంతో అందరం ఒక్కసారిగా ఎంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. మా ప్రాణం ఎంతో హాయిగా ఉంది. ఆ ఉడుకు నీళ్లలో అందరం హాయిగా స్నానం చేసి మా బూట్లు యూనిఫామ్లు తీసేసి ఆ వెచ్చటి నీళ్లలో శరీరాన్ని కాపడం పెట్టినట్లు మైమరచి ఆ నీళ్లలోకి దిగి ఓలలాడాం. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఈ గంధకపు పొగ ఘాటుకి కొన్ని గంటల్లోనే మనమంతా స్పృహతప్పి పడిపోతాం అన్న లామా మహాశయుడి ఉర్ము వంటి కంఠం మమ్మల్నందరినీ తుళ్ళిపడేలా చేసింది భయంతో. గంధకం పొగ అదేమిటి మహాశయ అన్నారు మాలో కొందరు. ఒకనొకప్పుడు అంటే కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే, బహుశా కొన్ని కోట్ల సంవత్సరాలకి పూర్వమే కావచ్చు కూడా, ఈ హిమాలయ పర్వతాలు ఇలా ఆకాశానంటే ఎత్తుకు పెరిగిపోకముందు ఇదంతా ఒక అగ్నిపర్వతం. భూగర్భంలోని ప్రళయాగ్ని జ్వాలలు దాంట్లో నిత్యం చెలరేగుతూ ఆకాశాన్నంటుతూ ఎర్రగా మండిపోయేవి. అవి టిబెట్ సముద్ర తీరంగా ఉండే రోజులే ఉండాలి. ఆ తర్వాత గ్రహాలు ఢీకొని గ్రహ ప్రళయం ఏర్పడింది. గులకరాళ్ళు కొండరాళ్ళు కరిగి లావా ఎత్తుగా ఓ అలలాగా భూమి పైకి లేచి ఇప్పటి హిమాలయ పర్వత శిఖరాలుగా గట్టిపడి ఆకాశాన్నంటుతూ ఇలా పెరిగాయి. సరిగ్గా అదే సమయంలో దక్షిణ భారతదేశంలో ఆకాశాన్నంటే అంత ఎత్తులో చుక్కల్ని కూడా కప్పేస్తూ ఒక పర్వత శిఖరం ఉండేది. అదే వింధ్య పర్వతం. జరిగిన ఆ ప్రళయానికి ఆకాశంలోని అగస్త్య నక్షత్రం భూమధ్య రేఖకి అవతలకి మళ్ళీ దక్షిణం వైపుగా వారింది. దానివల్ల భూమి యొక్క ఉత్తర ధ్రువం కుడివైపుకు వంగి భూమి ఏటవాలుగా తిరుగుతూ ఉంటుంది ఇప్పటికీ. ఆ విధంగా వింధ్య పర్వతం అగస్త్యుని చేత అణిచివేయబడి హిమాలయ పర్వతాల పైకి ఎత్తుగా పెరిగిపోయాయి. అంత ఎత్తుకు పెరిగినందువల్లనే చలి పెరిగి అవి మంచుతో కప్పబడిన పర్వతాలుగా ఇప్పటికీ హిమాలయ పర్వతాలుగా రూపుదిద్దుకున్నాయి.